అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వరంలా దొరికిన భర్త ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, కథను విన్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఒక మంచి కమెంట్ పెట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి కథ నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి, మీరు వినకపోతే విని ఆనందించండి. మీకు నచ్చిన మంచి స్టోరీస్ని, ఎన్నో మోరల్ వాల్యూస్, అలాగే మనకు తెలియని ఎన్నో విషయాల్ని తెలియజెప్పే కథలు ఉన్నాయి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ కథ 3 భాగాలు, ఈరోజు 3 పార్ట్స్ అప్లోడ్ చేశాను. దీనికి ముందు 2 పార్ట్స్ ఉంటాయి. మీకు కథ పూర్తిగా అర్థం కావాలంటే ఆ పార్ట్స్ అన్నీ మీరు వింటేనే మీకు ముగింపు భాగం క్లియర్గా అర్థమవుతుంది. ఈ కథ చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మరి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, కథలోకి వెళ్ళిపోదామా? నన్ను కొట్టు, చంపు, నరుకు, ఏం చేసే హక్కైనా నీకుందే. కానీ నువ్వు ఏం చేసే ముందైనా సరే నేను చెప్పేది విను. ఏం వినమంటావా? నీ పేరు అర్జున్ అని వినమంటావా? మీ కోట్ల ఆస్తుందని వినమంటావా? నీకమ్మ నాన్నలో అన్నలు వదినలో కుటుంబం ఉందని వినమంటావా? నీకు పెళ్ళయిందని వినమంటావా? భార్య ఉందని వినమంటావా? నువ్వు ఇంతకాలం నాతో ఎందుకు ఇలా నటించావంటే ఏం చెప్తావు? నేను నీతో నటించలేదో అన్న తర్వాత ఎవరైనా ఏమైనా ఎన్నైనా అనుకోనివ్వో, కానీ నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావో ఒక అందమైన జ్ఞాపకం అనుకున్నానో, నువ్వు నా జీవితంలో ఎప్పటికీ ఆ జ్ఞాపకంలా కాదు, నా జీవితంలా మిగిలిపోవాలనుకున్నానో, కానీ ఇలా నా జీవితం నువ్వు చేసేస్తావు అనుకోలేదో అనుకొని వేలికి పెట్టిన ఉంగరం తీసేసి అరుణ్కి ఇవ్వబోయింది. ఇవ్వబోతే నువ్వు ఆ ఉంగరం తీస్తే నేను చచ్చినట్టే అని ఆ ఉంగరం తిప్పి వేలికి తొడిగేశాడు. తొడిగేస్తే మేం మాత్రం ఇంకా ఇక్కడ ఉండదలుచుకోలేదు అని పదండి బయలుదేరదామని ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకెప్పుడు నా ముఖం నీకు చూపించను, నీ ముఖం నాకు చూపించొద్దు, నీ జీవితంలో ఒక ఆడది ఉందే, ఉన్న తర్వాత నువ్వు ప్రశాంతంగా నీ భార్యతో నువ్వు కాపురం చేసుకోవాలి, అలాంటిదే నా గురించి నువ్వు నీ కాపురం తీసుకొని నీ బ్రతుకును నాశనం చేసుకోవటానికి నేను కారణమయ్యే, నీ వాళ్ళు మా ఇంటి మీదకు వచ్చి మమ్మల్ని కొట్టి తిట్టే నా చెల్లెళ్ళని గ్యాంగ్ రేపులు చేయిస్తానని, మా తమ్ముడిని కొట్టి మా నాన్నని కత్తులతో బెదిరించి మా పిన్నిని చేతులు కాళ్ళు తీసేటట్టయితే మేము ఇంకెందుకు బ్రతకటం? ఎన్నిసార్లు అడిగాను అబ్బాయి నీకు పెళ్ళయిందా అని, ఎన్నిసార్లు అడిగానో, కనీసం నువ్వు రాకముందో అది రూపాయి సంపాదించేదో పావులా సంపాదించేదో పరువుగా బతికేవాళ్ళం. ఇవాళ మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో బ్రోతల్స్, వేశ్యలు అని ఎలాంటి మాటలు మాట్లాడి బయటికి ఈడ్చుకొచ్చారో తెలుసా? మీకు డబ్బుందా అబ్బాయి? మీరు కోటీశ్వర్లా? నీకు పెళ్ళయిందా? నేను అన్న మాటలు అంతకుముందే ఏమన్నుంటే పట్టించుకో మాకులే, కానీ మీకు డబ్బుందేమో కానీ, కానీ మాకు మా పేణాలంటే భయం ఉంటుంది కదా, ఎలా కొట్టారో తెలుసా, ఎలాంటి మాటలు అన్నారో తెలుసా అని ఛాయాదేవి బ్యామ్ అని ఏడిస్తే ట్రైన్ వచ్చింది. పదండి అని ఇందు ఎక్కబోతే ఎక్కడికి నువ్వు వెళ్ళేదే, ఎక్కడికి నేను నిన్ను వెళ్ళనిచ్చేదే అని గట్టిగా పట్టుకున్నాడు అరుణ్. వదులు ముందు నన్ను అన్న తర్వాత నడుం గట్టిగా పట్టుకొని లాగేశాడు. ట్రైన్ అప్పటికే కదిలి వెళ్ళిపోయింది. ట్రైన్ అరుణ్తో పాటు వెనకమాల వచ్చిన వాళ్ళు ఆ ట్రైన్ని మూవ్ చేయించేశారు. మూవ్ చేయించేసిన తర్వాత ముందు మీరు ఇక్కడి నుంచి పదండి, మేము ఎక్కడికి రాము అంటే నువ్వు రెటమతం పోకో, నా గురించి నీకు తెలీదు, నా లైఫ్లోకి రావటం వరకే నీ ఇష్టం, వచ్చిన తర్వాత నిన్ను నా లైఫ్లో నుంచి పంపించటం అనేదే జరగని పని, అంతా నువ్వే నిర్ణయించుకుంటే ఇంకా నేనెందుకే, అయినా నా జీవితంలోకి వెన్నెల్లా వచ్చింది నువ్వు, నా జీవితంలో ఇంద్రధనస్సు రంగులు నింపటానికి వచ్చింది నువ్వు, నేను వదిలేస్తే నువ్వు మళ్ళీ నాకు లైఫ్లో కనపడతావా, కనపడకుండా పోయారని చెప్పి మీ అందరి గురించి నేను యాడ్లేయించుకుంటూ వెతుక్కుంటూ తిరగమంటావా? జరిగిందేదో జరిగిపోయింది, మా బ్రతుకు మమ్మల్ని దూరంగా వెళ్ళి బ్రతక నువ్వు, నీకు దండం పెడతాను, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఎందు నన్ను విలన్ని చెయ్యొద్దు అన్న తర్వాత రే అంటే రెడీగా ఉన్నాయి సార్ కారులో అన్న తర్వాత బయట 3 కార్లు ఉన్నాయి, అందులో ఒక కారులో ఈశ్వరరావుని ఛాయా
దేవుని ఎక్కించారు. ఒక కారులో పిల్లలు ముగ్గురిని ఎక్కించారు, ఒక కారులో అరుణ్తో పాటు పక్కనే హిందూ ఎక్కి ఇక క్లోజ్ చేసేసారు వాళ్ళు. మీరు గెస్ట్ హౌస్ దాకా పదండి అన్న తర్వాత ఆ గెస్ట్ హౌస్ దాకా వచ్చాక వాళ్ళ కార్లు బయట ఆగిపోయినాయి. బయట సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, గేట్లు ఓపెన్ అయినాయి. లోపలికి వెళ్ళిన తర్వాత సీసీ క్యామ్స్, లోపల బాడీ బిల్డర్ లాంటి మనుషులు ఒక 10 మంది ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళిన లోపలికి తీసుకెళ్ళగానే ముందు డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్కి ఫోన్ చేయగానే డాక్టర్ వచ్చి ఈశ్వరరావుకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఛాయాదేవికి కట్లేసి జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి, మళ్ళీ నేను రోజు వచ్చి చూసెళ్తాను అని చెప్పి పిల్లలకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇందుకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత రిక్లైనింగ్లో ఛాయాదేవి అలా వెనక్కాని పడుకుంటే ఈశ్వరరావు కూర్చున్నాడు. ఏంటయ్యా ఇదంతా అని అడిగాడు ఈశ్వరరావు. ఒకే ఒక్క అవకాశం అంకుల్, నాకు చెప్పే అవకాశం ఇవ్వరా ప్లీజ్. ఇప్పుడు నేను ఎటు మీ అందరి దృష్టిలో చీప్ అయిపోయాను, చిల్లర వెదవనైపోయాను, కానీ మీరు నాకు తండ్రిలా భోజనం తినిపించారు. నేను మీలాంటి వాళ్ళని వెన్నుపోటు పొడిచేంత దిగజారిపోయిన వెధవని కాదో, నన్ను కన్న తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదో, ఒక్కసారి ఉరిశిక్ష వేసిన ఖైదీకైనా చెప్పుకునే అవకాశం ఇస్తారంట. అలాంటిది మీరు నాకు నా గతాన్ని చెప్పుకునే ఒక్క అవకాశం ఇవ్వలేరా అంకుల్? నేను నిజంగా చెడ్డోడ్నే అయితే కనుక మీ అమ్మాయిని నేను చాలాసార్లు ఫిజికల్గా యూజ్ చేసుకుని వదిలేయచ్చు, వయసులో ఉన్న ఇద్దరు ఆడపిల్లలతో తప్పుగా బిహేవ్ చేయొచ్చు, నందన్ని చీప్ ఫెలోలా తయారు చేయొచ్చు, మీ ఇద్దరిని నేను ఎన్నోసార్లు బ్లేమ్ చేసి ఫ్లర్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా? అదంటే మూర్ఖురాలు, అర్థం చేసుకోవటం లేదో, మీరు కూడా అర్థం చేసుకోరా అంకుల్ అని అడిగాడు అరుణ్. అసలు ఏంటి బాబు ఇదంతా అన్నాక మాకెవరి గతాలు వద్దండి అంది హిందో. ఏంటే నువ్వు నుంచి అండికి వచ్చేసావు, చంప పగులుద్దు కొట్టానంటే కూర్చో ముందు నోరు మూసుకొని అన్న తర్వాత అలా కూర్చుంది. కూర్చున్న తర్వాత ఇక ముందు వీళ్ళందరికీ భోజనాలు పెట్టండి అన్నాక మాకే భోజనాలు వద్దు అంది హిందో. వద్దు అంటే చంపేస్తాను అని తనే నోట్లో పెట్టాడు హిందూకి భోజనం. తిన్నన్న గట్టిగా పట్టుకొని పెడితే నందన్, సునీత, వినీత తినేశారు. ఈశ్వరరావు భోజనం చేశాడు, ట్యాబ్లెట్లు వచ్చినాయి వేసుకున్నాడు. ఛాయాదేవి సుష్టుగా తింది. ఆ తర్వాత పని వాళ్ళని చిటికేగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు నా గతమేంటో, నేనేంటో, నేను ఎలా మీ జీవితాల్లోకి వచ్చానో మీకు తెలియాలిగా అంకుల్ అని నా గతం గురించి నేను చెప్తాను, వినండి ఒకసారి అన్నాడు అరుణ్ అన్న తర్వాత వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మా తాతగారి పేరు వీర వెంకట నారాయణరావు, ఆగర్భ శ్రీమంతులు మా తాతగారు వాళ్ళు. తాత ముత్తాతల కాలం నుంచి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులకి వారసులు ఆయన. ఆ తర్వాత ఆయనకి మా నానమ్మ భార్య. మా నానమ్మ పేరు భానుమతీదేవి. సాక్షాత్తు ఆది దంపతులైన పరమేశ్వరులు లాంటి వాళ్లే ఆ దంపతులు అని ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల్లో జనాలు ఈరోజు కూడా చెప్పుకుంటారు. దాన ధర్మాలు చేతికి ఎముక లేకుండా చేసేవాళ్లనే, కోటాను కోట్ల రూపాయల ఆస్తులున్నాయని, మాకెంత ఆస్తులు ఉన్నాయో మాకే తెలియదని మా నాన్నగారు అంటూ ఉంటారు. అలాంటి మా తాత నానమ్మలకి మా మేనత్త పుట్టిందే. మా మేనత్త పుట్టిన తర్వాత మా మేనత్తకి 18 సంవత్సరాలు రాగానే కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఇచ్చి చాలా పెద్ద సంబంధం చూసి పెళ్లి చేసి అబ్రాడ్ పంపించేశారు. పంపించేసిన తర్వాత ఉన్న ఒక్క కూతురు అత్తారింటికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఫోన్ చేయటం, ఎప్పుడో ఒక్కసారి భర్తతో రావటం తప్ప ఇక రాకపోకలు ఉన్న దేశం కూడా కాదు. ఒకవైపున మగపిల్లాడు లేడే అనే దిగులు, ఒక్క కూతురే అయిపోయిందే అనే బాధ. ఏ దేవుడు మెచ్చాడో, ఏ దేవుడు విన్నాడో, కానీ మా నానమ్మ తాతయ్యకి అప్పుడు మా నాన్నగారు పుట్టారు. మా నాన్నగారి పేరు భానుమూర్తి అని పెట్టుకున్నారు. ఆ చంద్ర తారార్కం మా నాన్న ఆ సూర్యుళ్ళ వెలిగిపోవాలి అనుకున్నారు మా తాతగారు. మా నాన్నని చాలా పెద్ద చదువులు చదివించారు. మా నాన్న అప్పట్లోనే ఫారెన్లు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివి తిరిగొచ్చాడు. తిరిగొచ్చిన తర్వాత మా నాన్న నేను వ్యాపారం పెట్టుకుంటాను అన్నాడు. అంటే అంత పెద్ద చదువు చదివచ్చిన మా నాన్నని వ్యవసాయాలు చేయమనమని అంటాం కరెక్ట్ కాదని, మా తాత నానమ్మ పెళ్లి చేసుకో బాబు అని మా అమ్మ పేరు లలిత
మా అమ్మనిచ్చి మా నాన్నకి పెళ్లి జరిపించారు. మా అమ్మ నాన్నలు చాలా మంచివాళ్ళు అంకుల్. ఆ తరువాత మా నాన్నగారు బిజినెస్ పెట్టుకున్నారు. మా నాన్నమ్మ తాతయ్యతో సొంత కూతుర్లా కలిసిపోయింది మా అమ్మ. వయసు అయిపోవటం, మా నాన్నగారు లేటుగా పుట్టడం, ఆ తరువాత మమ్మల్ని చూసుకోకుండానే మా నాన్నమ్మ తాతయ్య మా అమ్మ చేతుల మీదుగా కాలం చేశారు. ఇక మా నాన్నగారు పూర్తిగా బిజినెస్లో బిజీ అయిపోయారు. ఎప్పుడు చూసినా వ్యాపారం, కాంపిటీటర్స్, అంచెలంచెలుగా ఎదగాలి, వ్యాపారం ధర్మంగా చెయ్యాలి, వ్యాపారంలో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చుట్టూ ఉన్న కాంపిటీటర్స్ కబలించాలని చూస్తారు వ్యాపారాన్నని ఎప్పుడు ఫారిన్ ట్రిప్పులకు వెళ్ళొస్తూ ఆయన ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు. ఇంత దాంట్లో మా అమ్మకే మేము ముగ్గురం పుట్టాం. ముగ్గురం కొడుకులమే పుట్టాం. మా పెద్దన్నయ్య పేరు గగన్, మా రెండో అన్నయ్య పేరు మిథున్, నా పేరు అర్జున్ అని చెప్పాడు. వాళ్ళు అలాగే నిలువుగుడ్లేసుకొని చూశారు. మా అమ్మ వరకు చెప్పాలంటే మా పెద్దన్నయ్య చాలా రెస్పాన్సిబుల్. మా అమ్మకి మేము ముగ్గురం అంటే పంచప్రాణాలు. మా నాన్న తర్వాత మా ఇంటికి కష్టం వస్తుందన్నా మా రెండో అన్నయ్యకి నాకు ముందు ఎదురెళ్తాడు. మా పెద్దన్నయ్య చాలా మంచివాడు. మా పెద్దన్నయ్య మా నాన్న తర్వాత మాకు నాన్నలా అని చెప్పాలేమో. బహుశా మీకు ఇంత కష్టం కలగనివ్వడు, ఇంత బాధ కలగనివ్వడు, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందన్నా వాడి మీదే వేసుకొని సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. నాన్నలా చాలా రెస్పాన్సిబుల్. ఇక మా రెండో అన్నయ్య చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్. ఒక చిన్న మాట అనడు, చిన్న మాట పడడు. చాలా మంచివాడు వాడు. నేను చిన్నప్పటి నుంచి చాలా సరదాగా, చలాకీగా, అల్లరిగా ఆడుతూ పాడుతూ పెరిగాను. అమ్మకి అన్నయ్యలంటే ఇష్టం, కానీ నేనంటే పంచప్రాణాలు చిన్నోండనే. ఆరో ప్రాణం కూడా నేనే అమ్మకే. చిన్నప్పటి నుంచి మేము తండ్రి ప్రేమ ఎరుగం అంకుల్. అందుకే మీరు నోట్లో ముద్ద పెట్టగానే తండ్రి ప్రేమ గుర్తొచ్చిందని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు. అమ్మ నాన్నని కూడా అమ్మే రీప్లేస్ చేస్తూ తనే తల్లి తండ్రి ప్రేమను పంచుతూ నాన్నగారి మీద మాకెక్కడా చెడభిప్రాయం రాకూడదని, ఆయన గురించి ఒక్క బ్యాడ్ విషయం కూడా చెప్పకుండా నాన్నగారు కష్టపడేది మాకోసమేనని చెప్తూ పెంచుకొచ్చింది మా అమ్మ. మా అమ్మకు తెలిసిందే ఇల్లు, దేవుడు, దైవభక్తే. ఆ తర్వాత మా నాన్నగారు మేమే. మమ్మల్ని మా అమ్మ ఎంత పద్ధతిగా పెంచిందంటే చిన్నప్పటి నుంచే మా అమ్మ ఆడదాని విలువ తెలిసేలా, ఆడదాని కష్ట సుఖాలు తెలిసేలా, భార్యని అర్థం చేసుకోవాలని, భార్య అంటే భర్తలో సగం అని, భార్యకి టైం కేటాయించాలని, భార్యని ప్రేమించాలని, అర్థం చేసుకోవాలని చిన్నప్పటి నుంచే మా కోట్ల ఆస్తులున్నా ఇంటి పని, వంట పని అన్నీ చెప్పి నేర్పిస్తూ పూజా పునస్కారాలని, ఎలాంటి వ్యసనాలకి అలవాటు కాకూడదని, జీవితంలో ఒకే అమ్మాయిని ప్రేమించాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయితో జీవితాంతం కలిసి ఉండాలి అని ఎన్నో మంచి మాటలు చెప్తూ పెంచుకొచ్చింది. మా నాన్నగారు అప్పుడప్పుడు ఉన్న మా కోసం ఖరీదైన బట్టలు తేవటం, గిఫ్టులు తేవటం, బర్త్డే పార్టీలు చేయటం, మాతో ఆయన పెద్ద పెద్ద స్కూళ్లలో మమ్మల్ని చదివించే, మాకు ర్యాంకులు వచ్చినాయంటే ఆనందపడి మా కోసమనే డైమండ్ బ్రేస్లెట్లు తేవటం, కడియాలు తేవటం, చైన్లు తేవటం, మా కోసం ఖరీదైన కార్లు, బైకులు ఇస్తే మేము ఆనందపడిపోతామని మురిసిపోయేవారు ఆయన. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ మా పెద్దన్నయ్య 10th అయిపోగానే మా పెద్దన్నయ్యనే అబ్రాడ్ పంపించారు. మా పెద్దన్నయ్య చదువంతా అబ్రాడ్లోనే అయ్యింది. మా పెద్దన్నయ్య అక్కడే డబుల్ ఎంఎస్ చేశాడు. ఆ తర్వాత మా రెండో అన్నయ్య పెద్దన్నయ్య ఎటు ఉన్నాడు కాబట్టి వాడి 10th అయిపోగానే వాడు, ఆ తర్వాత నా 10th అయిపోగానే నేను అక్కడికే వెళ్ళి అబ్రాడ్లోనే చదువుకున్నా. అబ్రాడ్లో ఉన్నామన్నమాటే కానీ ప్రతి 2-3 నెలలకోసారి అమ్మొచ్చి వెళ్ళేది, 6 నెలలకోసారి నాన్నగారు వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న మా అన్నలకు కానీ మాకు కానీ ఫారినర్స్ని చూసే ఆ ఏముందలే, ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఒక 1 నైట్ స్టాండ్కి వెళ్ళొస్తే, లేదా ఒక స్మోక్ చేస్తే, ఒక డ్రింక్ చేస్తే, ఒకళ్ళతో లవ్ ఎఫైర్ నడిపితే, ఒక లేదంటే అమ్మాయిలతో షార్ట్ టైం రిలేషన్షిప్స్లో ఉంటే అని మేము ఎప్పుడూ అనుకోలేదు. ముగ్గురం కలిసే ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచే మా కోసం మెయిట్స్ వచ్చేవారు. అక్కడికే ఫారెన్ కూడా వాళ్ళు వండి పెడితే తినేవాళ్ళం. వాళ్ళే హౌస్ క్లీన్ చేసుకునేవాళ్ళు. కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి చదువుకొని రావటమే తప్ప ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. ఆ తర్వాత ఫస్ట్ పెద్దన్నయ్య చదువు అయిపోయి పెద్దన్నయ్య ఇండియాకు వచ్చాడు. తర్వాత రెండో అన్నయ్య, తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత బిజినెస్ని టేక్ ఓవర్ చేయమనమని మా డాడీ మా ముగ్గురిని నా కొడుకులు త్రిమూర్తులు అని మురిసిపోయి మా ముగ్గురికి
ఒకే ఎండీ క్యాబిన్ పెద్దది కట్టించి పెద్దది మా కోసమనే ఛాంబర్ లాగా చేయించి ఒక టేబుల్ వేయించి ముగ్గురికి మూడు సింహాసనాలు లాంటి కుర్చీలు వేయించి ఎక్కడైనా ఒక్కడికిని ఎండీని చేస్తారు. కానీ మూడు సెక్టార్లో మా ముగ్గురిని కూడా మా డాడీ ఎండీల్ని చేసి పై ఎత్తున ఆయన చూసుకుంటూ ఉండేవారు. ఈలోపు పెద్దన్నయ్యకి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేయాలి. పెద్దన్నయ్య ఎవరిని ప్రేమించలేదో, తన లైఫ్లో ఏ ఎఫైర్లు ఏ లవ్ స్టోరీలు లేవో. దాంతో నాన్నగారే ఒక సంబంధం చూశారు. పెద్ద వదిన పేరు ప్రణవి. చాలా మంచిదే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారో తెలుసా? మా ఫ్యామిలీలో మా వదిన కూతుర్లా కలిసిపోవాలనే, మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి మా అమ్మతో బాగుండాలనే, మా ఫ్యామిలీని ఎప్పుడూ ముక్కలు చేయకూడదని, మేము కలిసే ఉండాలని అన్న చెప్పిన మాట. వదినకి మేము చాలా నచ్చాం. దాంతో అన్నయ్యకి వదినకి ఎంగేజ్మెంట్, పెళ్ళి అయిపోయి హనీమూన్కి వెళ్ళొచ్చారు. వెంటనే పిల్లల్ని కనకూడదని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా హ్యాపీగా వదిన మా అందరితో కలిసిపోయింది. నిజం చెప్పాలంటే కన్న తల్లిలాగే మాకు అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది మా పెద్దోదిన. మా పెద్దోదిన్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది అంకుల్. ఆ తర్వాత రెండో అన్నయ్య మిథున్. ఇక రెండో అన్నయ్య మా రెండో వదిన ఊర్మిళని ప్రేమించాడు. ఊర్మిళ వదిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు. అన్నయ్య చాలా సాఫ్ట్ సెన్సిటివ్ కాబట్టి అనుకోకుండా ఒకసారి అన్నయ్య కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ వదిన స్కూటీని డాష్ ఇచ్చాడు. అక్కడ వదినకి అన్నయ్యకి చిన్న డిస్కషన్ జరిగి అన్నయ్యకి వదిన నచ్చిందే. వదిన చాలా గట్టిగా మాట్లాడుద్ది. వదిన కూడా ఎంబీఏ చేసిందే. పెద్ద వదిన ఎంటెక్ చేసిందే. ఆ తర్వాత మా నాన్నగారికి వచ్చి తను నచ్చిందని చెప్తే నాన్నే వెళ్ళి ఊర్మిళ వదిన వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు. మాలాంటి వాళ్ళతో సంబంధం అందటం వాళ్ళు చాలా గొప్ప విషయంగా భావించారు. ముఖ్యంగా మా నాన్నకి మా పెద్దొదిన రెండో వదిన చాలా నచ్చారు. దాంతో మిథునన్నయ్యకి ఊర్మిళ వదినతో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అయిపోయి హనుమూన్కి వెళ్ళొచ్చి వాళ్ళు వెంటనే పిల్లల్ని కనకూడదని ప్లాన్ చేసుకున్నారు. మా అన్నలతో పాటు మా వదినలు కూడా ఆఫీసులకు మా సెక్టార్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. బోర్డ్ మెంబర్స్గా ఉన్నారు వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. బిజినెస్లో కూడా మూల స్తంభాలు అయ్యే వాళ్ళు కూడా కొన్ని సెక్టార్లని మూవ్ చేస్తూ ఉంటారు మా వదినలిద్దరూ కూడా. ఇక నా విషయం, నేను పుట్టిన దగ్గర నుంచే సరదాగా ఉంటాం, చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండటమే తప్ప ఎవరిని ఇష్టపడింది లేదు, ప్రేమించింది లేదు. అయితే మా డాడీకి అనుకోకుండా బిజినెస్లో ఒక ఆయనతో పరిచయం అయింది. ఆయన పేరు రామకృష్ణ, ఆయన భార్య పేరు జయ. అయితే అలా పరిచయం అయినటువంటి ఆయన మా నాన్నగారితో బాగా క్లోజ్ అయ్యాడు. ఒకరోజు మా నాన్నగారు బిజినెస్ పార్టీ ఇస్తూ ఉండగా మేము బిజినెస్లో సక్సెస్ అయ్యామని ఆయన వచ్చి మా డాడీ దగ్గర కూర్చొని, మీతో నేను ఓపెన్గా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను భానుమూర్తి గారు అని చెప్తే, ఏంటి అని మా డాడీ అడిగితే, మీ మూడో అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదని విన్నాను. మీ అబ్బాయి కూడా ఫారెన్ రిటర్నే కదా, మా అమ్మాయి కూడా ఇక్కడ మేము చాలా దూరంగా పెట్టి పెద్ద చదువులు చదివించాం. చిన్నప్పటి నుంచి ఊటీ కాన్వెంటుల్లో చదివించాం. మాకు ఒక్కగానొక్క కూతురు. మా కూతురు పేరు కీర్తి. మా అమ్మాయి చాలా మంచిది, ఎంటెక్ దాకా చదువుకుందే. మా అమ్మాయినే ఓపెన్ ప్రపోజల్ మీ అబ్బాయి చేసుకుంటే కనుక బిజినెస్ పరంగా కూడా మనం కలుస్తాం, మనం ఇంకా ఎదుగుతాం. దాంతోపాటు మన ఫ్యామిలీస్, మన స్టేటస్, అలాగే మనం తగిన వాళ్ళం వియ్యం అందినట్టు ఉంటుంది అని ఆయన చెప్పాడు. దాంతో మా నాన్నగారు ఆ ప్రపోజల్ని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నాతో ఆ ప్రపోజల్ గురించి ఎత్తారు. ఒకసారి మాట్లాడు చూడు అర్జున్, నీకు కనుక నచ్చితే నువ్వెవరిని ఇష్టపడట్లేదు కాబట్టి ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అన్నారు. ఆ తర్వాత అమ్మ కూడా ఆలోచించు నాన్న అన్నాక, అన్నయ్యలు చూడమ్మా, నచ్చితే ఓకే, లేదంటే వద్దు. వదినలు కూడా అలాగే అని పంపించారు. వెళ్ళాను. వెళ్ళినప్పుడు తను చాలా హోమ్లీగా అనిపించింది, చాలా హంబల్గా అనిపించింది. ఇక తను చాలా సాంప్రదాయంగా వచ్చింది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలాసేపు మాట్లాడింది. తన ఎన్జిఓ నెంబర్నని, తను మనుషులకి చాలా విలువిస్తానని, మనసులకు విలువిస్తానని, కుటుంబానికి విలువిస్తానని, తనకి పెళ్ళన్నా మన సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టమని, తను మాతృత్వాన్ని చాలా పెద్ద విశేషంగా భావిస్తానని, అత్తగారులో అమ్మని చూసుకుంటానని, మామగారులో నాన్నని చూసుకుంటానని, తోడుకోడళ్ళంటే తోబుట్టువులు అనుకుంటానని చాలా చాలా చెప్పింది. దాంతో మా ఫ్యామిలీలోకి తనైతే కరెక్ట్గా సెట్ అయిపోద్దని నాకు అనిపించింది.
అయినా కొన్నాళ్ళు టైం తీసుకుందాం, ఒక 6 మంత్స్ అయినా ట్రావెల్ చేద్దాం, తర్వాత పెళ్ళికి ఓకే అందాం అనేలోపు వాళ్ళ అమ్మ నాన్నలు తనకి జాతకంలో దోషం ఉందని, తనకి త్వరగా పెళ్లి చేసేయాలని వాళ్ళ జ్యోతిష్యుడు చెప్పాడని, వారం రోజుల్లో ఎంగేజ్మెంటు, నెల రోజుల్లో పెళ్ళి అయిపోవాలని చెప్పారని చాలా తొందర పెట్టేశారు డాడీ వాళ్ళనే. దాంతో వీళ్ళు సరేనన్నారు. సరేనన్న తర్వాత చాలా సడన్గా హడావిడిగా ఇక నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, చాలా గ్రాండ్గా మా పెళ్ళి జరిగిపోయింది, అయిపోయిన తర్వాత అన్నయ్యలో మేము చూసుకుంటాంలే కానీ బిజినెస్ వ్యవహారాలు నువ్వు 3 నెలల పాటు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళమని 100 డేస్ హనీమూన్ ట్రిప్ మా వదినలో అన్నయ్యలో కలిసి ప్లాన్ చేసి మా ఇద్దరిని పంపించారు. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు చాలా హ్యాపీగా ఉన్నాం. పెద్దన్నయ్యకి పిల్లలు లేకుండా, రెండో అన్నయ్యకి పిల్లలు లేకుండా నేను పిల్లల్ని ఎలా కంటాననే దాంతో ఫస్ట్ నైట్ రోజు నుంచే ఆ వారం రోజులు నేను బర్త్ కంట్రోల్ యూస్ చేశాను. ఆ వారం రోజుల్లో వదినలో రోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేసి పలకడిచ్చేవాళ్ళు. అమ్మ నా నాన్న ఎటు ఫోన్ చేయరు కాబట్టి అమ్మ ఫోన్ చేసేది, అన్నయ్యలు ఇద్దరూ ఫోన్ చేసి పలకడిచ్చేవాళ్ళు. ఇలా వారం రోజులు గడిచిపోయాక ఒక రోజున, ఎందుకు మీ వదినలు రోజు ఫోన్లు చేస్తారు, మీ ఫ్యామిలీ వాళ్ళు రోజు ఫోన్ చేస్తారో, మనకి ప్రైవసీ ఇవ్వాలని ఆ మాత్రం సెన్స్ ఉండొద్దా, మనుషుల పశువుల వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ అవటానికే కదా హనీమూన్కి వచ్చింది, ఏ ప్రెజెంట్ వేయించుకోవాలా ఏంటి ఫోన్లు చేసే వెధవ సంత, వెధవ డిస్టర్బెన్స్, వెధవ గొడవ అనేసేపాటికే మా ఇద్దరి మధ్య ఏదైనా అనవసరంగా తను లోన్లీగా ఫీల్ అవుతుందా, లేకపోతే స్పేస్ వస్తుందని అనుకుంటుందా అని నాకు అర్థం కాక తను కూర్చోబెట్టి నా ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నువ్వు 1 చెప్పు, 100 చెప్పు, 100,000 చెప్పు, నాకు ఇలా ఉంటే నచ్చదు అసలు, మనం వెళ్ళగానే వేరు కాపురం పెట్టేసుకుందాం అందే. అనేసరికి వాట్ యు మీన్ అన్నాను నేను. అంటే వాట్ ఐ మీన్ వాట్ ఐ సే, మనం నువ్వు మా ఇంటికి వచ్చేసే, మా ఇంటికి వచ్చేస్తే మా ఇంట్లో నువ్వు ఇల్లరికం ఉండవు కానీ నేను ఇల్లరికం ఉండటం ఏంటి అన్నాను నేను. అలాగే నువ్వు బర్త్ కంట్రోల్ యూస్ చేయకు, నాకు వెంటనే పిల్లలు కావాలి, మనం ఇక్కడ 100 డేస్ ట్రిప్కి వచ్చాం కదా, ఈ 100 డేస్ కంప్లీట్ అయ్యి వెళ్ళేలోపు నేను ప్రెగ్నెంట్గా తిరిగి వెళ్ళాలి, ఎందుకో పిల్లలు పుట్టకపోతే నువ్వు నన్ను వదిలేస్తావనే నాకు అనుమానం, పిల్లలు పుడితే నువ్వే కుక్కల్లే పడుంటావు. బై ద వే ఇంకో విషయం, నువ్వు నా ఒంటి మీద నా పర్మిషన్ లేకుండా ఇక నుంచి చెయ్యి అయ్యకూడదు. ఒక విషయం చెప్పమంటావా, నువ్వేమీ పెద్ద మగాడివి కాదు, నన్నేమీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో నేను చాలా మూవీస్, వీడియోస్ చూశాను, నాకు చాలామంది బాయ్ బెస్టీస్, ఫ్రెండ్స్ ఉన్నారు, నేనేమి అంతకుముందు వర్జిన్ అని చెప్పను, అంతకుముందు నేను కొందరితో క్లోజ్ అయ్యాను, వాళ్ళతో పోలిస్తే నువ్వు నన్ను హాఫ్ కూడా తృప్తిపరచలేకపోయావు. ఓపెన్గా చెప్తున్నా, పిల్లల్ని కనాలి, నువ్వు హౌస్ హస్బెండ్గా ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగనే బిజినెస్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటా, నీ షేర్ నీకు ఇచ్చేయమను, మా డాడీ ఉన్నాడు, మా డాడీ చూసుకుంటాడు, తర్వాత నేను చూసుకుంటాను. బై ద వే అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టుగా ఉండాలి, పడగదిలో నాకు నచ్చినట్టుండాలి, నీకు ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకో, అప్పుడు కానీ నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేసినంతసేపు నువ్వు కాపురం చేయటానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ అవ్వవు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోస్ అలాగే ఈ ఫొటోస్ చూడు, ఎలా ఉండాలనేది వైఫ్తో, ఐ మీన్ నాతో ఎలా ఉండాలనేది నీకు తెలుస్తుంది, అలాగే మీ వదినలతో నువ్వు అంత క్లోజ్గా మాట్లాడటం నాకు నచ్చట్లా, మీ అమ్మతో నువ్వు మాట్లాడటం నాకు నచ్చట్లా, మీ అన్నలతో మీ నాన్నతో నువ్వు ఓవర్గా ఇంటరాక్ట్ అవ్వటం నాకు నచ్చట్లా, వాళ్ళతో నువ్వు అన్నీ కట్ చేసుకుంటే మంచిదే అందే. అప్పటికే మేమిద్దరం శారీరకంగా వారం రోజులే అంకుల్ కలిసిందే. ఆ తర్వాత నేను మళ్ళీ తన ఒంటి మీదే చెయ్యలేదు. ఆ తర్వాత తను నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది, నరకం పెట్టడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఇక ఉండలేక 100 రోజులు అనుకున్న హనీమూను 10 రోజులతో ముగిచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేస్తే చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు వదినలు అన్నయ్యలో, అమ్మ నాన్న మొహంలో చాలా హ్యాపీనెస్. ఇప్పుడు అనవసరంగా ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి ఏ భార్య భర్తల మధ్య అయినా ఉండే విషయాలేనేమో, నేనే పెద్దగా ఆలోచిస్తున్నానేమో, మేబీ చెప్తే వింటదేమో, మా ఫ్యామిలీ మా బాండింగ్స్ ఇవన్నీ చూస్తే
తనకి మళ్ళీ మారాలనిపిస్తుంది, మాతో కలవాలనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాను. ఎయిర్పోర్ట్కి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. అక్కడ నన్ను వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నలతో చాలాసేపు పక్కకెళ్ళి మాట్లాడిందే. మా ఇంటికి రానని నాన్న గొడవ గగ్గోలు చేస్తే వాళ్ళు వాళ్ళ ఇంటికే నన్ను రమ్మన్నారు. లేదు కాదు కూడదు అని చెప్పి నేను మా ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొస్తే కుడికాలు పెట్టాల్సింది, గుమ్మంలో ఎడంకాలు పెట్టిందే. మా వదిన హారతిస్తుంటే హారతి పళ్ళాన్ని కాలుతో తన్నిందే. గృహప్రవేశం చేయమనమని వాళ్ళంటే చాలా హీనంగా మాట్లాడిందే. అయినా వాళ్ళకు అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాక బహుశా ఏదైనా పీరియడ్స్లో ఉందేమో, మూడ్ స్వింగ్ అయిందేమో అని పట్టించుకోలేదు. ఆ తర్వాత మా ఇల్లు 4 ఫ్లోర్ల అంకుల్, అందులో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను పార్కింగ్కి సరిపోద్దే. మా ఏరియాలో మాదే చాలా పెద్ద రిచెస్ట్ బిల్డింగ్, మాదే అక్కడికి వచ్చి అడిగితే ఉన్న పెద్ద ఇల్లు. మూర్తి మ్యాన్షన్స్ అంటే మా ఇంటి గురించే చెప్తారు. ఫస్ట్ ఫ్లోర్లో అమ్మ నాన్న దేవుడి గది, గెస్ట్ బెడ్రూమ్స్. మా ఇల్లు చాలా పెద్దదే. ఇక ఫస్ట్ ఫ్లోర్లో పెద్దన్నయ్య, పెద్ద వదిన ఉంటారు. మిగతా రూములన్నీ ఖాళీ. 2వ ఫ్లోర్లో 2 అన్నయ్య, 2వ వదిన ఉంటారు. మిగతా ఫ్లోర్లన్నీ ఖాళీ. 3వ ఫ్లోర్లో మేము కాపురం పెట్టుకున్నాం. ఇంట్లోనే 2 లిఫ్ట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఇక మేము వచ్చిన దగ్గర నుంచి నేను తన ఒంటి మీద చెయ్యటం లేదని ఫోటోలు వీడియోలు చూపించి నన్ను అలా సుఖపెట్టమని చాలా వల్గర్గా మాట్లాడుతూ పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. ఆ గొడవలు పైన బెడ్రూమ్లో నుంచే ఫ్లోర్ బై ఫ్లోరు మారుకుంటూ కింద హాల్లో దాకా వచ్చేసినాయి. హాల్లో దాకా వచ్చేసిన తర్వాత మా నాన్న అలా కూర్చొని ఉంటే, అంకుల్ మీ అబ్బాయి నా ఒంటి మీద చెయ్యేయడంట, నన్ను నాకు నచ్చినట్టు సుఖపెట్టడంట. ఏ నీ పెళ్ళాన్ని నువ్వు సుఖపెట్టకుండానే నీ ముగ్గురు కొడుకులు నీకు పుట్టలేదా, ఎవడికి పుట్టారో, ఎవడికి కన్నావు నువ్వు నీ ముగ్గురు కొడుకుల్నే అని మా నాన్నని అడిగిన మాటలకే అసలే మా నాన్నకి చాలా కోపం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. ఆయన చేతులు ల్యాప్టాపులు పగిలిపోయినాయి, ఫోన్లు పగిలిపోయినాయి. దాంతో అమ్మ అలా ఉండకూడదమ్మా, అలా మాట్లాడకూడదమ్మా అంటే, ఏ నీ మొగుడు నీ ఒంటి మీద పెద్దగా చెయ్యేయడంటగా మా అమ్మ చెప్పింది, బిజినెస్ ట్రిప్పులకు వెళ్తాడంటగా తోటమాలతో డ్రైవర్తో లేదా కాల్ బాయ్స్ని పిలిపించుకొని నువ్వు సుఖపడింది, ఏం లేదంటే మమ్మల్ని నమ్మమంటావా, నీకెవరితో ఎఫ్ఐఆర్ లేవంటే నమ్మమంటావా ఏంటే, మరి నీ కొడుకు వేరు కాపురం రాడంట, నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యేయడంట, నాకు పిల్లలు కావాలి అంటే నీ కొడుకు బర్త్ కంట్రోల్ యూస్ చేస్తున్నాడు, నాకు ఫుల్ఫిల్గా అనిపించట్లేదు, నాకు నచ్చినట్టు వీడియోలు నాకు నచ్చినట్టు ఫోటోలు చూపించినా అలా కాపురం చేయనంటున్నాడు నీ కొడుకు అనే పాటికే మా అమ్మ వంచిన తల ఎత్తలేకపోయిందే. మా నాన్న వాళ్ళ అమ్మ నాన్నని పిలిపిస్తే వాళ్ళ నాన్న అసలే గొడవంతా ఎందుకు, అబ్బాయి ఇల్లరికం వచ్చేస్తే ఏముండదు, లేదా వేరు కాపురం పెట్టిస్తే ఏముండదు కదా అని వాళ్ళ నాన్న. ఇక వాళ్ళ అమ్మ విషయానికి వస్తే అసలైన ఈ రోజుల్లో కూడా పెద్ద కోళ్ళు 1వ ఫ్లోర్లో, 2వ కోళ్ళు 2వ ఫ్లోర్లో, 3వ కోళ్ళు 3వ ఫ్లోర్లో ఉండాలని ఏంటమ్మా ఇదంతానో, హ్యాపీగా ఎవరు కాపురాలు వాళ్ళు చేసుకోవాలి, కానీ అయినా పెళ్ళాన్ని సుఖపెట్టలేనోడు ఏం మగాడు నాకు అర్థం కావట్లేదు, పెళ్ళానికి నచ్చినట్టుగా ఉండేవాడినే కదా మొగుడు మగాడంటారు, మా అమ్మాయి పిల్లల్నేగా అడుగుతుంది దానికి నచ్చినట్టేగా సుఖపెట్టమంటుంది తప్పేంటి అని తన వైపునే మాట్లాడెళ్ళారు. దాంతో మా నాన్న ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇక తన జీవితంలో చేసిన పెద్ద తప్పు నా లైఫ్లో తీసుకున్న ఈ డెసిషన్ అని ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఆయనకు షుగర్లు బీపీలు కమ్మేసినాయి. ఒకవైపున మా అమ్మ మా అన్నయ్యల విషయాల్లోనైనా తీసుకోగలదు, కానీ నా విషయంలో నేను ఇలా అయిపోయానని అమ్మకి హెల్త్ బాగా పాడైపోయింది. దాంతో వదినలో సర్ది చెప్పాలని చూస్తే మీరెవరే నా విషయంలో కలగ చేసుకోవటానికి, అయినా పద్దాక నా మొగుడికి ఫోన్ చేసి నా మొగుడికి నోట్లో అన్నాలు పెట్టి నా మొగుడికి టిఫిన్లు పెట్టి నా మొగుడి మీద పడిపోతున్నారేంటి, ఓ ఏం పర్వాలేదులే అనుకుంటున్నారా, ఏ రా గగన్ నీ పెళ్ళాన్ని రోజు నువ్వు సుఖపెట్టట్లేదా, మీ ఇద్దరు గేఫెలోసా ఏంట్రా, ఏ మొగుడు ఏ మగాడు అయినా ఒకటేనని నా మొగుడితో కూడా అంతకుముందు సుఖపడే అలవాటు ఉందా ఏంటని మా వదినని అడిగేసిందే. మా పెద్దదిన ఏడ్చి ఊరుకుంటుంది, కానీ మా 2వ వదిన తిరగబడి ఒక్కటే పోతే మా 2వ వదిన్నే కొట్టి మా మీద డొమెస్టిక్ వైలెన్సు గృహహింస కేసులు పెడతానందే. మా 2 అన్నయ్య చేపట్టుకొని, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావంటే ఇంకొంచెం దించేయరా నా మీద చెయ్యి, నా నడుము పట్టుకోపోనే నా బెడ్రూమ్లోకి నువ్వు వద్దామనుకుంటున్నావా అని అడిగితే దవడ పగలగొడితే అన్నాడు మా పెద్దన్నయ్య. ఎందుకురా మొన్న మా ఫ్లోర్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్నావు, నేను స్నానం చేస్తే చూద్దామనా, ఏ ఏ ఏ ఏ
నీ గురించి నాకు బాగా తెలుసు, నా మీద నువ్వు కన్నేశావనే వాళ్ళ ముందే బికినీ లాంటి బట్టలు కట్టుకొని కూర్చోటం, మా నాన్న కోసం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చే తన్నే నిజం చెప్పాలంటే ఒక వేషలా వ్యాంపులా చూడటం, మా నాన్న మా అమ్మ వైపు చూస్తే అమ్మ బట్టలు మార్చుకో అంటే నీ మొగుడిని ఎవడు చూడమన్నాడు నా బికినీ వైపు నా బట్టల వైపు అంటే నీ మొగుడు చూసే చూపుదు కదా, తప్పు వాడికి నా మీద కోరిక కలిగినట్టుందత్త, నీ మీద మొహం మొత్తినట్టుందత్త అనే చాలా వల్గర్గా మాట్లాడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బెడ్రూమ్లో నన్ను టార్చర్ పెట్టడం, అన్నం తింటంటే పెళ్ళాన్ని సుఖపెట్టడం చేత కాదు కానీ పెళ్ళానికి కావలసినట్టు పెళ్ళానికి సుఖాన్ని ఇవ్వటం చేత కాదు, కడుపు చేయటం చేత కాదు, గేఫెలో పళ్ళాలు పళ్ళాలు తింటావనే అన్నం తినిచ్చేది కాదు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ యాంటీ డిప్రెషన్ పిల్స్ ఇచ్చాడు, ఆఫీస్కి వెళ్ళినా ఏ మూల చూసినా ఇదే కనపడే, అన్నా అదొచ్చింది కదో అని నేనంటే ఏంట్రా ఈ పిచ్చి మాటలు అనే అన్నయ్యలో బిజినెస్ను కూడా వదిలేసి ఎక్కడ బిజినెస్ అక్కడే దాన్ని అలా ఆపి నాన్నగారికి ఆరోగ్యం పాడైపోయి అన్నయ్యలు నన్ను కాచు కూర్చుంటూ డాక్టర్ దగ్గరికి తిప్పటం సరిపోయింది వాళ్ళకి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక రోజున డైరెక్ట్గా బీచ్లో తను గోవాకి వెళ్ళి అక్కడ బీచ్లో ఇక బట్టలు తీసేసి న్యూడ్గా పరిగెత్తుతూ ఒక వీడియో రిలీజ్ అయింది తందే. దాంతో పలానా ఇండస్ట్రియలిస్ట్ భానుమూర్తి గారు మూడో కోడలంట అనే పాటికే నాన్న కుప్పకూలిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. ఇది పెట్టే టార్చరు నరకం తట్టుకోలేక నేను నరం కోసుకొని ఇక అలా రాత్రంతా బ్లడ్ పోయి సూసైడ్ అటెంప్ట్ చేసి నేను పడిపోయాను. 90% బ్రతికే ఛాన్సులు లేవని డాక్టర్లు చెప్పేపాటికి అన్నయ్య వదనలు కుప్పకూలిపోయారు. అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు, హార్ట్ ఆపరేషన్ జరిగింది అమ్మకి. ఒకవైపున ఇంటికి వస్తే నేను ఎక్కడ చేతికి అందనోనని సైకియాట్రిస్టుల దగ్గరికి పంపించారు. సైకియాట్రిస్టులు నాకెంత చెప్పినా దాన్ని చూస్తేనే నాకు అసహ్యం భయం, అది పెట్టే టార్చరు అది మాట్లాడే మాటలు. ఒక రకంగా చెప్పాలంటే నేను కొన్ని విషయాలు మీతో కూడా చెప్పుకోలేను అంకుల్, మీరు తండ్రి లాంటి వారైపోయారు. నన్ను ఫిజికల్గా ఒంటి మీద బట్టలు చించేసి తనే నాతో అబ్యూస్గా బిహేవ్ చేసి చాలా వల్గర్గా బిహేవ్ చేసి నేను పెద్ద పెద్ద కేకలేస్తే మా నాన్న అన్నయ్యలు వదినలు పైకి వస్తే తప్పేంటి, వాడు నా మెళ్ళో తాళి కడితే నా మొగుడైతే నేనేదో ప్రాస్టిట్యూట్ అయినట్టు వాడితో ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్టు మీ అందరు రావటం ఏంటి, పోని వాడికి బదులు మీరు రండి గదిలోకి అని అడిగిన మాటలకి నేను ఉండలేక తల గోడకేసి కొట్టుకుంటుంటే డాక్టర్స్ ముందు నన్ను ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయమని చెప్పారు. దాంతో మా పెద్దన్నయ్య ఫ్రెండు శరత్ అన్నయ్య అని, అన్నయ్యతో పాటు చదువుకున్న ఒక అన్నయ్య తను యూకేలో ఉంటాడు, తన వైఫ్ పేరు సౌమ్య, మా పెద్ద వదినలా చాలా మంచిది, వాళ్ళకి ఒక పాప బాబు ట్విన్స్, పిల్లలకి 3 ఇయర్స్ ఏజ్. నా సిచ్యువేషన్ చెప్పి తమ్ముడిని అక్కడికి పంపిస్తాను, ఒక 3 మంత్స్ ఉంచుకోండ్రా, ఉంచుకొని వాడిని కొంచెం నార్మల్ చేయండి ప్లీజ్, ఇక్కడి నుంచి రిపోర్ట్స్ అన్నీ అక్కడ పంపిస్తాను, అక్కడ ఉన్న డాక్టర్స్ ఒకసారి చూపించమని అన్నయ్య రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు మా రేంజ్ వాళ్ళే, యూకేలో బిజినెస్ ఉంది శరత్ అన్నయ్యకి, దాంతో ముందు నువ్వు వెళ్ళు అర్జున్, కొన్నాళ్ళు నువ్వు వెళ్ళి అక్కడ ఉండిరా నాన్న అని అన్నయ్యలు వదినలు కలిపి బలవంతాన నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురాకుండా అలా నన్ను ఫ్లైట్ ఎక్కించి అబ్రాడ్ పంపించేశారు. పంపించేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని అర్జున్ దగ్గర ఫోన్ ఉంచకు శరత్, ఏదన్నా అవసరమైతే మేమే నీకు ఫోన్ చేస్తామని పెద్దన్నయ్య చెప్పాడని నా దగ్గర ఫోన్ వెళ్ళగానే తీసేసుకున్నాడు శరత్ అన్నయ్య. ఏదన్నా అవసరమైతే అన్నయ్యలు వదినలు అమ్మ నాన్నే ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు నాతో. అమ్మ పూర్తిగా బెడాన్ అయిపోయింది, ఏదో ఇక నా జీవితం నాశనం అయిపోయింది, నేను బతుకుతానా బతకనా అనే దిగుల్లో ప్రాణాలతో ఉండటమే తప్ప మనిషి ఎముకలు పోగైపోయి చిక్కి శల్యం అయిపోయింది. వదినలు పూజలని గుళ్ళు గోపురాలని తిరగటం మొదలైంది. ఒకవైపున పెద్ద వదిన వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళను పట్టుకొని నానా మాటలు అనే మీ కూతుర్ని ఎవడూ చేసుకునేవాడు లేకపోతే మీ కూతురికి ఎటు కట్న కానుకలు ఇవ్వలేం కదా అని చెప్పి వీళ్ళు రూపాయి కట్న కానుకలు తీసుకొని అన్నారు కదా అని చెప్పి ఎవడైతే ఏమని వీడికిచ్చి చేశారా, వీడు మీ పెద్ద కూతురుతో కాపురం చేస్తున్నాడని మీకు గ్యారంటీ ఉందా, అవునే నీ మొగుడితోనే కన్నావా, నీ కూతుర్ని ఎవడితో అన్నా కన్నావంటే అనేపాటికే వాళ్ళు కాన్
ఆండ్రిచ్చి ఉమ్మి మళ్ళీ ఈ కొంపలో కాలు పెట్టమమ్మా, ఇది బతుకుండంగా అని చెప్పే మా పెద్ద వదిన వాళ్ళ అమ్మా నాన్నలు వెళ్ళిపోయారు. రెండో వదిన వాళ్ళ అమ్మా నాన్నలు వస్తే ఆవిడ్ని పట్టుకొని, నీ కూతురు దగ్గర నీ మొగుడు పోలికలు లేవు, నీ పోలికలు లేవు, ఎవడకు కన్నావో ఓ అన్నట్టు నీ మొగుడు తమ్ముడికి కన్నావంటగా, అసలు నాకు తమ్ముడే లేడుగా, తమ్ముడే లేకపోతే నీ చెల్లెలు మొగుడితో కనుంటది, అసలు నాకు చెల్లెళ్ళు ఎక్కడున్నారే, పాపిష్టిదానా, నేనొక్కదాన్నే కదే, నువ్వు నాశనం గాను అని వాళ్ళంటే ఆయన భార్య నానా మాటలు అనిపించలేక కాండ్రిచ్చి ఉమ్మి దవడబెట్టి రెండేసి, ఇది సచ్చిందన్న రోజు, ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న రోజు నా కబురు పెట్టవే, నేను అప్పుడే వస్తానని వాళ్ళు వెళ్ళిపోయి వదినలకి అలా పుట్టింటోళ్ళు దూరం అయిపోయారు. ఇక నేను లండన్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత శరత్, సౌమ్య నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే సొంత అమ్మలా చూసుకుందే ఆ సౌమ్య వదిన నన్ను. అన్నయ్య చాలా క్లోజ్గా ఉండేవాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి సైకియాట్రిస్టులు చూపించి కౌన్సిలింగ్లు ఇప్పించే, అక్కడ నాకు ఫస్ట్ మెడిసిన్స్ ఇప్పిస్తే యాంటీ డిప్రెషన్ పిల్స్ ఒకటి నాకేస్తే తెల్లారిపాటికి డబ్బా మింగేసేవాడిని, ఇది గుర్తొచ్చి ఇది పెట్టిన టార్చర్ గుర్తొచ్చి అక్కడి నుంచి వాళ్ళ పిల్లల్ని నా మీద వేసి నేను మర్చిపోయేలా చేసి పిల్లలు అంకులు అంకులు అంటూ నన్ను సైట్ సీయింగ్లకు తీసుకెళ్ళి నా దగ్గర కూర్చొని వాళ్ళు చాలా వైఫ్ అండ్ హస్బెండ్గా కాదు, నిజం చెప్పాలంటే ఒక తోబుట్టువుల్లా నా పక్కనే ఉండే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉండటంతో ఒకరోజు నాకే అనిపించింది, అసలు నా లైఫ్ నేను ఎలా ఉండాలనుకున్నానో, చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగానో, ఎంత జోవియల్గా ఉండేవాడిని, నా లైఫ్లో చిన్న గిల్ట్ కూడా లేదో, నా లైఫ్ నేను హ్యాపీగా ఎలా డిజైన్ చేసుకోవాలనుకున్నానో, అలాంటిది ఒక బజార్ది, ఒక లో క్లాస్ది నా లైఫ్లోకి రాగానే దానికి డబ్బున్నంత మాత్రాన అది డొమెస్టిక్ వైలెన్స్లని గృహహింసలని కేసులు పెడతా, మీడియాలకు ఎక్కిస్తా, మిమ్మల్ని వీధికి ఎక్కిస్తా, మీ పరువు తీస్తా అని బెదిరించంగానే నేను నా ఫ్యామిలీ ఎందుకు భయపడిపోవాలి, దానికి ఎందుకు సరెండర్ అయిపోవాలి, దాని చెప్పు చేతల్లో ఎందుకు ఉండాలి, అసలు అదెవరు నా లైఫ్ను డిజైన్ చేయటానికి, డిసైడ్ చేయటానికే, దానికి నచ్చినట్టు నేను ఉండటమేంటి, దానికి నచ్చినట్టు నేను సుఖపెట్టడం ఏంటి, అది కనమన్నప్పుడు నేను పిల్లల్ని కనటం ఏంటి, నా పెద్దల్ని కన్లా, నా రెండో అన్న కన్లా, అలాంటిది నేను కనటం ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇష్ట ప్రకారం కదా పిల్లలు పుట్టాలి, అలాంటిదే నా లైఫ్ గురించి దానమ్మ బాబులు అది డెసిషన్ తీసుకోవటం ఏంటి, ఏం జరిగితే అది జరుగుద్ది, లైఫ్లో ఫేస్ చెయ్యాలి, నా లైఫ్ను నేనెందుకు పోగొట్టుకోవాలి, నా ఫ్యామిలీ నేనెందుకు స్పాయిల్ చేసుకోవాలి, ఒకరోజు నా ఫ్యామిలీ గురించి నేను కల కన్నాను, నాకు అన్నయ్య అన్నయ్యకు వదిన దొరికినట్టు రెండో అన్నయ్యకి రెండో వదిన దొరికినట్టు తింగరదో తిక్కలదో మంచిదో పిచ్చిదో నాకంటూ ఒకటి, నేను మెచ్చింది, నన్ను మెచ్చింది, నాకు నచ్చింది, తనకు నచ్చిన నేనుగా నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది, వచ్చినప్పుడు నా జీవితంలో ఎన్ని అకేషన్లో అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు, అమ్మ నాన్న పెళ్లిరోజు, అన్నయ్యలు పుట్టినరోజులు, వదినలు పుట్టినరోజులు, మా పుట్టినరోజులు, మా పెళ్లి రోజులు, మాకు పిల్లలు పుడతారు, వదినలకు సీమంతాలని, తర్వాత పిల్లలు పుట్టడం అని, వాళ్ళ బర్త్డేలని, ఎన్ని అకేషన్లు సెలబ్రేట్ చేసుకోవాలి, పెద్దన్నయ్య వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ చాలా మంచిది, రెండో అన్నయ్య వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ చాలా మంచిది, నా అత్తగారి ఫ్యామిలీ కూడా నాకు అలాగే దొరకాలి, మా అందరి ఫ్యామిలీలు కలిపి మేము హ్యాపీగా అన్ని అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎన్నో కలలు కన్న నేను నా ఇంట్లో పాలల్లో పంచదారలా కలిసిపోయే ఒక అమ్మాయి రావాలని మా అమ్మ ఎప్పుడూ అనేది, ప్రతి కోడల విషయంలో, పెద్దదిన విషయంలో, రెండో వదిన విషయంలో కరెక్ట్ అయినది నా విషయంలో కాలేదంటే అందులో నాన్నగారి తప్పుందని ఎందుకు అనుకోవాలి, రాంగ్ స్టెప్ నేను కూడా తీసుకున్నాను, అదే లైఫ్ గురించి నేను సీరియస్గా ఆలోచించకపోవటం, మనుషుల్నే నేను కనీస ఎంక్వైరీ కూడా చేసుకోకుండా నాన్న చెప్పారని నమ్మేయటం, నాన్నగారు కూడా తన తోటి బిజినెస్ పర్సన్ అని చెప్పి చెక్ పెట్టకుండా సంబంధాన్ని ఓకే చేయటం, ఇలా చాలా తప్పులున్నాయి మా వైపు నుంచే, దాంతో నాకు నేనే టాబ్లెట్స్ మింగటం తగ్గించేశాను, ఆ తగ్గించేసిన టాబ్లెట్స్ కొన్నాళ్ళకి కౌన్సిలింగ్తో నాకు పూర్తిగా నయమై నేను స్ట్రాంగ్ అయ్యాను, ఆ తర్వాత పిల్లలతో క్లోజ్గా ఉంటూ నేను ఒక్కడనే బయటికి వెళ్ళి రావటం మొదలు పెడితే నేను వస్తాను ఎక్కడికి అనే శరత్, సౌమ్య అంటే చచ్చిపోనా అన్న, చచ్చిపోను వదిన, కంగారు పడకండి, నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవటానికి వెళుతున్నానని యూకే అంతా ఒక నెల అంతా తిరిగొచ్చాను, 3 నెలలు అనుకున్న ట్రిప్ 4 నెలలు అయిందే, ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత రిఫ్రెష్ అయిన నా మైండ్తో తిరిగి నేను ఇండియాకి వచ్చాను, వచ్చేసరికి వారం రోజులు తన ఫ్రెండ్స్తో కలిసి ఇది ట్రిప్పుకు వెళ్ళిందనే విషయం తెలిసిందే, తెలిసిన తర్వాత ఇంటికి వచ్చి రాగానే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ నువ్వు ఇక నా గురించి ఆలోచించి దిగులు పడద్దు, డాడీ
డాడీ అంటే సారీ నాన్న అన్నారు నాన్న. వద్దు నాన్న, మై డాడీస్ మై హీరో అనుకుంటాం నీ కొడుకులుగా మేం ముగ్గురం. అలాంటిది ఏ రోజు నువ్వు మా పక్కనే లేకపోయినా అమ్మే నువ్వై కూడా మాకు ప్రేమను పంచిందే. అలాంటి మిమ్మల్ని మేమిప్పుడు బాధ పెట్టాలనుకోవటం లేదు. ఏం తప్పు చేశావు డాడీ? పెద్దన్నయ్యకి పెళ్లి చేసింది నువ్వు కాదా? పెద్దదని దేవత లాంటిది రాలేదా? రెండో అన్నయ్య లవ్ చేశానగానే పెళ్లి కొప్పుకొని నువ్వు పెళ్లి చేయలేదా? రెండో అన్నయ్య లైఫ్ పెద్దన్నయ్య లైఫ్ హ్యాపీగా ఉండి నా లైఫే ఇలా జరిగిందంటే నమ్ముతావు నాన్న? చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ విషయంలో చేసే తప్పులు అవే. అమ్మాయిలు అబ్బాయిలని, అబ్బాయిలని అమ్మాయిల్ని నమ్మేసి బ్లేమ్ అయిపోతూ ఉంటారు. మనం పెళ్లి విషయంలో అయ్యామంతే, అన్నయ్య ఇక ఏది జరిగితే అది జరిగిందే, నేను మాత్రం ఇక ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, నా లైఫ్ నేనెందుకన్నా స్పాయిల్ చేసుకోవాలి, దీన్నే నా లైఫ్లో నుంచి క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను, డివోర్స్ తీసుకుంటానన్నా, వెళదాం మీడియా ముందుకే వెళదాం, పర్వాలేదన్నా, రచ్చే అవనివ్వండి, గొడవే అవనివ్వండి, మన మీద ఎన్ని కేసులు బనాయిస్తుందో బనాయించనివ్వండి, మనకి డబ్బు లేదా ఎలిమని కావాలంటదా పడేద్దాం, లేదు అదెంత ప్రూవ్ చేస్తుందో చేయని, మనం కూడా హయ్యెస్ట్ టాప్ పెయిడ్ లాయర్నే పెట్టుకుందాం, పెట్టుకొని మనం ఎంత వెళ్ళగలమో మనము వెళదాం, దాంతో నేను కాపురం చేయలేను నాన్న, నేను ఆ నరకం పడలేను, దానికి నేను డివోర్స్ ఇచ్చేస్తాను అన్నాను. అన్న తర్వాత అన్నయ్యలు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత చాలా పెద్ద లాయర్నే పెట్టి ఇక అది ఇంటికి వచ్చి రాగానే దాంతో నేను డివోర్స్ తీసుకుంటానంటే అది నాకు డివోర్స్ ఇవ్వనందే. ఇవ్వనంటే అప్పటి వరకు కట్టలు తెంచుకొని నా కోపం ఆ రోజున కట్టలు తెంచుకుంది. చాలా వల్గర్గా మా అన్న వదినల్ని, అమ్మ నాన్నల్నే, చివరికి పోయిన మా తాత నాన్నమ్మల్ని కూడా మాట్లాడేపాటికి తాట ఊడిందాకా కొట్టాను. ఆ తర్వాత దాని అమ్మ బాబులు వస్తే వాళ్ళను కూడా చితక్కొట్టి వదిలిపెట్టాను. ఆ తర్వాత కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. నా మీదే వరకట్నమని, గృహహింసని, డొమెస్టిక్ వైలెన్స్ అని, సెక్షువల్ హెరాస్మెంట్ అని చాలా కేసులు బనాయించారు వాళ్ళు. మేం పెట్టిన లాయర్ గారు కూడా చాలా పెద్ద ఆయన. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కేసు మూవ్ చేస్తుంటే మా వైపు నుంచే ఆయన మూవ్ చేసుకొచ్చాడు. ఈలోపు నేను నార్మల్ అవ్వాలనుకున్నాను. మెల్లగా మళ్ళీ నేను తిరిగి బిజినెస్లోకి అడుగు పెట్టాను. ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలు పెట్టాను. ఒక రోజున మైండ్ ఏమీ బాగాలేదు, డిస్టర్బెన్స్గా ఉందని నిజమే. ఆ రోజు నేను వేసుకొచ్చిన బైక్ ఖరీదు 30 లాక్స్ నందన్. నువ్వు చూసిందే నిజమే. ఆ బైక్ వేసుకుని అలా నైట్ ఒంటరిగా రైడ్కి వచ్చాను. వస్తే రోడ్డు మీద ఇందుని వైదేహినే ఎవరో రౌడీ పోకిరి వెదవలు ఏడిపిస్తున్నారు. కొట్టాను, కాపాడాను. ఆ తర్వాత వైదేహి ఇందు నా బైక్ ఎక్కారు. వైదేహి మధ్యలో అక్క అనే పలకరించిందే. తన ఆటో ఎక్కించిన తర్వాత ఇందుని డ్రాప్ చేస్తూ ఉండగా ఇందునే అనుకోకుండా నాతో పలకరించింది. తనకున్న భయంతో తను చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ నాతో షేర్ చేసుకుందే. ఆ తర్వాత తన్నే నేను నా గురించి చెప్పమనమని అన్నప్పుడు నాకు చెప్పే అవకాశం ఆ రోజు నువ్వు ఇవ్వలేదు ఇందు. నువ్వే నా ఫోన్ కేసు మీద ఉన్న ఏ అనే లెటర్ చూసి నా పేరు అరుణ్ అని ఫిక్స్ చేసేసావు. నేను ఫలానా ఆఫీస్ అని చెప్పి అది మాదేనని చెప్పే లోపే అందులో నేను వర్క్ చేస్తున్నానన్నావు. నా శాలరీ ఇంత నువ్వే డిసైడ్ చేసేసావు. ఆ తర్వాత నువ్వే నేను ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నానన్నావు. ఆ తర్వాత నేను అనాథనని నువ్వే అన్నావు. ఒకవేళ నేను మా అమ్మ ఫలానా, మా నాన్న ఫలానా, మా అన్నయ్యలు ఫలానా, మా ఫ్యామిలీ ఫలానా అని మీకు చెప్తే జస్ట్ గూగుల్లో మీరు మూర్తిస్ ఫ్యామిలీ అని కొడితే చాలు, మా అందరి హిస్టరీలు వచ్చేస్తాయి, ఇంటి పేరులతో సహా మా ప్రొఫైల్స్, మా పేరులతో సహా మొత్తం వస్తాయి. మేము మీడియాలో అందరికీ తెలిసిన పర్సన్సే. మీరు న్యూస్ చూడరు కాబట్టి, న్యూస్ పేపర్స్కి న్యూస్ ఛానల్స్కి దూరంగా ఉంటారు కాబట్టి మీకు మేము తెలియలేదంతే. అలా అనుకుంటే నా డివోర్స్ విషయం కూడా పెద్ద హైలైట్ అయ్యి అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిందే, న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చిందే. అందరికీ తెలుసు ఆ విషయం. మీ వరకు రాలేదంటే నన్ను కొత్తగా తను చూసిందన్నప్పుడే నాకు అర్థమైందే. తన మాటలు విన్న తర్వాత ఎందుకో తను నాకు చాలా చాలా నచ్చిందే. బహుశా ఇలాంటి అమ్మాయి కోసమేనా జీవితంలో ఇంతకాలం నేను వెయిట్ చేశాను అనిపించిందే. తన లైఫ్ పార్ట్నర్ అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనిపించిందే. అసలు తను నిజంగా ఇన్నోసెంటేనా? తను ఇలా మాట్లాడుతోందా, లేకపోతే తనకేదైనా మానసికమైన ప్రాబ్లం ఉందా అని కూడా అనిపించిందే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చాలాసార్లు
ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశానో తను ఫోన్ లిఫ్ట్ చేయలేదో, తెల్లాడి పొద్దున్నే నేను మళ్ళీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానో, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఆ తర్వాత మీ ఇంటికి వచ్చాను, తను చెప్పిందంతా నిజమే, నేను మిమ్మల్ని నమ్మలేదని అనుకోవద్దు, నేను ఒకసారి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని బట్టి ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను ఇందో, ఐఎమ్ సారీ అన్నాడు అర్జున్. ఆ తర్వాత లోపలికి వచ్చాను అంకుల్, మిమ్మల్ని చూశాను, ఆంటీని చూశాను, వీళ్ళ ముగ్గురిని చూశాను. నందన్ నా బైక్ వైపు చాలా డౌట్ఫుల్గా చూసే, ఎంతైనా ఆడపిల్లలు కాబట్టి సునీత వినీత పట్టించుకోలేదు కానీ ఇందు తిక్కల్ది పట్టించుకోలేదు, మీరు బయటికి రాలేదు కానీ నందన్ ఈ జనరేషన్ పిల్లాడు కాబట్టి వాడు ఆ బైక్ అనే ఒక 50-60 వేల రూపాయల ఉద్యోగస్తుడు 30 లక్షల రూపాయల బైక్ మీద ఎలా వస్తాడని వాడు ఆ బైక్ వైపే చూడటం గమనించాను. దాంతో మీ ఇంట్లో టిఫిన్ చేసి హిందువుని తీసుకెళ్ళి తను చెప్పిన టైలర్ షాప్ దగ్గర దించాను. లోపలికి తీసుకెళ్ళి తన మెషర్స్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ హిందువుని అక్కడ దింపేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఫోన్ చేసి 100,000 రూపాయలు పల్సర్ బైక్ తెప్పించుకున్నాను. ఈ బైక్ కాదే నిన్న చూసిందని నందన్ అన్నాడు. బైక్ మార్చావా అని హిందూ అంది. కాదు, ఇదే బైక్, మీరే చీకట్లో కన్ఫ్యూజ్ అయ్యారని నేనే వాళ్ళని కావాలని కన్ఫ్యూజ్ చేశాను. నేను వేసుకునే బట్టలు బాగో అంటావు కదా హిందూ నువ్వు, 500 రూపాయల ప్యాంటు, 500 రూపాయల షర్టు వేసుకునే బట్టలు నాకు అసలు స్కిన్కు పడవు, నాకు అలవాటు లేదు, నాకు ర్యాష్ వస్తుంది, అలా అని నేను ఖరీదైన బట్టలు వేస్తే ఈజీగా నందన్ బ్రాండ్స్ చూసి గుర్తుపట్టేస్తాడు, నువ్వు గుర్తుపట్టేస్తావు, అందుకనే కావాలని ఇవి ఆన్లైన్లో ఏయో దొరికినయే అలా ప్లేస్ చేసి ఆర్డర్ తెప్పించిన బట్టలు, దాంతోనే ఈ బట్టల్లో నేను బాగాలేదన్నావు. నువ్వు నా కోసం 5,000 ప్యాంట్, 5,000 షర్ట్ కొన్నప్పుడు దాన్ని చాలా అపురూపంగా దాచుకున్నాను ఇందు తీసుకెళ్ళి. నీకు విషయం తెలుసా, నా వరకు నాకు మీరు నా లైఫ్లో కల కాదు, నా లైఫ్లో మీరు ఒక మెమరీ కాదు, మీరు నా జీవితం. ఒక విషయం చెప్పమంటారా, నిజం, నేనే సునీత వినీత నందన్ ముగ్గురిని చదివిస్తుంది. ఎందుకో తెలుసా, వీళ్ళ ముగ్గురులో మా అన్నయ్యలు ఇద్దరు నేనే కనిపించాం, అందుకే నా ఇష్టపూర్వకంగా నేను చదివించుకుంటున్నాను. వీళ్ళని లైఫ్లో గొప్ప పొజిషన్లో చూడాలనేది మీ కళ కోరికే కాదు, నా కళ ఆశ కోరిక కూడా. వీళ్ళు కూడా దానికి తగ్గట్టే చదువుకుంటున్నారు. నిజమే, ఈ ఇంటి ఖరీదు 2.5 crore మీకు కొన్నది, అయితే ఆ ఇల్లు అంతా అని చెప్తే ఎందు భయపడిపోద్ది, అలా అని మిమ్మల్ని చీప్గా ఉండే ఇంట్లో చీప్గా ఉండే ఏరియాలో ఉంచలేను, కాబట్టే అబద్ధం చెప్పి ఆ ఇల్లు కొనేలా చేసి 5,000 ప్రతి నెల కట్టవుద్ది అనే అబద్ధాలు చెప్పాను. నేనే కారు మీ గిఫ్ట్ ఇమ్మన్నాను, కానీ ఆ కారు తిప్పి మళ్ళీ నాకే ఇచ్చేసింది ఇందు. ఇందు మంచితనాన్ని చూడాలంటే ఆకాశమంత విశాలమైన తన మనసు ముందు నేనే చిన్నగా అనిపించాను. ఎన్ఆర్ఐలు చదివిస్తున్నారు వీళ్ళనని నేనే అబద్ధం చెప్పాను. బ్లాక్ మనీలతో చదివిస్తున్నారా అని ఇందు అన్నప్పుడల్లా నవ్వుకునేవాణ్ణే. మా నాన్నగారిది బ్లాక్ మనీ కాదని ఎన్నోసార్లు చెప్పాలనిపించి నోటి మీదకి వచ్చి కూడా చెప్పలేకపోయేవాడిని. నా కథ ఇది. ఇప్పుడు నా డివోర్స్ కేసు ఆల్రెడీ కోర్టులో నలుగుతుంది. అది ఎవరెవరితో చెడు తిరుగుళ్ళు తిరిగిందో, పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్లు పెట్టుకుందో, మా లాయర్ కూడా అన్ని ప్రూఫ్లతో సహా తీసుకొచ్చి ఆ ప్రూఫ్లన్నీ కోర్టులో సబ్మిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఇక కేసు ఇంకొక 1 month ఫైనల్ అయిపోబోతుంది. అందుకే నేను తన కోసం ప్రపోజల్ రింగ్ తీసుకుని కూడా దేనికైనా టైం రావాలి అని చెప్పాను. ఆల్రెడీ కోర్టులో కేసు నలుగుతుంది కాబట్టి తనకి నాకు డివోర్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి నిజాలు చెప్పాలనుకున్నాను. చెప్పిన తర్వాత నా కుటుంబంతో సహా నా తల్లి తండ్రిని అన్నలు వదినల్ని తీసుకొచ్చి ఇందుని సగౌరవంగా అడిగి నేను ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అంకుల్. ఇదే నా మనసులో మాట. నేను మీ దగ్గర ఏది దాయట్లేదు, ఇందుని నేను చాలా ప్రేమించాను. ఎంతంటే తను లేకపోతే నేను బ్రతకలేనంత, తను తప్ప నా జీవితంలో మరెవరికి స్థానం ఇవ్వలేనంత, నేను నా జీవితంలో తప్పేదైనా చేశాను అని మీరు అనుకుంటే కనుక మీ దగ్గర ఆ నిజం దాయటమే ఆ తప్పు, నన్ను క్షమించండి అన్నాడు అర్జున్. అన్న తర్వాత అందరూ అలా చూస్తే అబ్బాయి మీరు డబ్బున్నోళ్ళయ్యా, ఏమనుకోబాక్, ఇన్నాళ్ళు నేను ఏదైనా అన్నానని పట్టించుకోబాక అబ్బాయి అనేసింది ఛాయాదేవి. ఈశ్వరరావు ఆ అబ్బాయి తల మీద చెయ్యేసి నిమిరాడు. ఆ తర్వాత సునీత వినీత నందన్ ముగ్గురు వచ్చి అర్జున్ని కౌగిలించుకొని థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చదివిస్తున్నందుకు, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ
మీరు మీ మీద వేసుకుని సాల్వ్ చేసుకున్నందుకు అన్న తర్వాత బావా అని పిలుస్తానన్నారు అన్నాడు అర్జున్. ఆ తర్వాత మీరు చెప్పింది ఏదైనా కానివ్వండి, ఎన్నైనా కానివ్వండి, మా స్థితికి తగ్గట్టుగానే మేము ఆశపడాలి, ఆకాశానికి నిత్యం లేయాలని, ఎప్పుడూ అందని వాటిని అందుకోవాలని నేను అనుకుందిలేదు. చిన్నప్పటి నుంచి నాకు కష్టాలేవి కొత్త కాదు. అవును లేవే, నీ అమ్మ పోతూ పోతూ నిన్నెత్తుకెళ్లకుండా నా యదాని వేసిపోయింది కదా. అదృష్టం వచ్చి తలుపు తడితే నీకు నీ బాబుకి దరిద్ర బుద్ధులు కదా మీ ఇద్దరు బుద్ధులు. పోయిన మీ అమ్మ కూడా నిన్ను క్షమించదే. ఈసారి మాత్రం చెప్తున్నాను నేను, బంగారం లాంటి పిల్లోడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నిన్నేమైనా ఉంచుకుంటానన్నాడేంటే? ఏం మాటలే, నువ్వు మాట్లాడే మాటలో తప్పు కాదంటే ఏ మాటకు ఆ మాట. ఎంత పిన్నినైనా నిన్ను చేతులతో పెంచానే, ఏ రోజైనా నీకు తప్పుడు బుద్ధులు నేర్పానా? ఎవరి దగ్గరైనా కాలు జారి చెడిపోమ్మనే, నిన్నెప్పుడైనా తప్పుడు పనులకి నేను వంగిపోమ్మని పంపానేవే. నువ్వు కష్టపడి తీసుకొచ్చిన రూపాయే తిన్నాను తప్ప ఈరోజు దేవుడు అదృష్టం రూపంలో వరంగా ఆ మొగుడు దొరుకుతున్నాడు అంటే వరంగా దొరికిన భర్తనే గుండెల్లో పెట్టుకోవాలి. కానీ నీకు ఇలా పుయ్యకాలం పుట్టిందేంటే? అంది ఛాయాదేవే. నువ్వు నోరుమూయి అన్నాడు ఆయన. సాల్లే ఊరుకోవయ్యా, కూతురికి వివరం తెలియకపోతే నేర్పుకోవాలి కానీ 4 రూపాయలు నోని చేసుకుంటే సుఖపడతావని చెప్పాలి కానీ మీ ముగ్గురు కూడా ఏందే దున్నపోతుల్లాగా నుంచున్నారు అనే పాటికే అక్క అంటే మీరెవరు మాట్లాడద్దు అని పదండి వెళదాం, మేము ఎక్కడికో చోటకి వెళ్తాం, వెళ్ళే కొన్నాళ్ళు మేము వీటన్నిటికీ దూరంగా ఉంటాం, మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోండి తర్వాత అని చెప్పబోతే లేచి నుంచొని క్లాప్స్ కొట్టి ఎలా కనపడుతున్నానే నేను నీకు, పిచ్చోళ్ళా కనపడుతున్నానా? అంటే నువ్వు ఇక్కడి నుంచి మీ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతే మిస్సింగ్ దిస్ ఫ్యామిలీ అని నేను న్యూస్ పేపర్లో వేసుకుని టీవీల్లో వేసుకుని మీకోసం మనుషుల్ని పెట్టి వెతికిస్తూ బైరాగి వెధవలా తయారవుతాననుకుంటున్నావా? నా లైఫ్లోకి రావటం వరకే నీ ఇష్టం, నా లైఫ్లోంచి వెళ్ళటం నీ ఇష్టం కాదు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నాకు పెళ్ళయిందనేగా నేను ఒకడికి మొగుడు అనే ముద్రతో నీ ముందుకు వచ్చి నిలబడ్డాననేగా నేనే నీకు కనిపించను. ఇక నుంచి ఆంటీ మీకు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉందిగా, బ్రహ్మాండంగా ఉంది. నాకేమైంది, ఇల్లంతా సెంట్రలైజ్ ఏసీలుంటే, కమ్మగా పనోళ్ళుంటే టయానికి వండి పెడతంటే అందే ఛాయాదేవి. కమ్మగా డాక్టర్లు వచ్చి చూస్తుంటే ముసలోడికి ఏం మాయ రోగం అబ్బాయి అందే అన్న తర్వాత మీకు ఎటు సెమిస్టర్ హాలిడేసేగా, వచ్చిన కంగారు ఏమీ లేదులే, ఒక 15 డేస్ మీకు హాలిడేస్, ఒక 15 డేస్ కాలేజ్ పోతే వచ్చిన నష్టం ఏమీ లేదులే, కానీ మీరు కూడా ఇక్కడే ఉండండి, ఇక్కడ బయట సీసీ క్యామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ గేటు ముందు 4 మనుషులు ఉంటారు, గుమ్మం ముందు 10 మంది మనుషులు ఉంటారు, పని వాళ్ళు వస్తారు, పని అంతా చేస్తారు, మీకు కావలసినవన్నీ వంట మాయొచ్చి వండి పెట్టుద్ది, డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది, మెడిసిన్స్ ఇస్తుంది, మీకు కావలసిన ఫుడ్ అంతా ఏర్పాటు చేస్తారు. నా ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాతే మళ్ళీ నేను నీ అరుణ్గా, నీ అర్జున్గా నువ్వు ఎలా అనుకుంటే అలా నా ఫ్యామిలీతో సహా వచ్చి నీ ముందు నిలబడతాను. నిన్ను అది ఏ మాటలైతే అందో, నిన్ను అది ఏ చేత్తో అయితే చేయి చేసుకుందో దానికి వడ్డీతో సహా ముట్ట చెప్పిన తర్వాతే తిరిగి నీ ముందుకు వచ్చి నుంచుంటాను అని అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. అలా వెళ్ళిన అర్జున్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డాడీ అన్నాడు, ఏంటి నాన్న అంటే కేసు ఫాస్ట్గా మూవ్ చేయించండి నాన్న అని లాయర్ గారిని పిలిపించాడు. పిలిపించి లాయర్తో మనం అనుకున్న టైం కన్నా ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యేలా చూడండి సార్ అని చెప్తే, ఆల్మోస్ట్ ఆల్ బాబు మహా అయితే గనక ఇంకా 1 వాయిదా లేదా 2 వాయిదాలు ఎలిమని కూడా మీరు ఆలోచించొద్దు, ఎంత కావాలంటే అంత పడేద్దాం అన్నారు. మన తప్పేమీ లేనప్పుడు మనమెందుకు ఎలిమని ఇవ్వాలి గగన్, ఎందుకు ఇవ్వాలి మిథున్ అన్నాడు ఆయన. అన్న తరువాత ఇక కేసుని చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తూ ఎవరెవరితో అయితే గనక కీర్తి ఎఫ్ఐఆర్లు పెట్టుకుందో వాళ్ళనే అసలు తీసుకొచ్చి వాళ్ళకే డబ్బులు పడేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒకవైపు నుంచే కేసుని చాలా ఫాస్ట్గా మూవ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇక లాస్ట్ ఒకే ఒక్క హీరింగ్ మిగిలిందే, నేను విడాకులు ఇవ్వనంటే ఇవ్వనని కూర్చుంది కీర్తి. అప్పటి వరకు మీరు న్యూస్ చూడరు, న్యూస్ ఛానల్స్లో తెలుసుకోరు మా గురించి అని అన్న మాటకి ఆ రోజు నుంచి హిందూ వాళ్ళు ప్రతిరోజు టీవీ పెట్టి న్యూస్ చూడటం మొదలుపెట్టారు. న్యూస్లో అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న, కోర్టుకు వచ్చిన వాళ్ళ అన్నయ్యలు వదినలు, అలాగే ఆ
కీర్తి వాళ్ళ అమ్మ నాన్న, అర్జున్ లాయర్లు అందరినీ మీడియా వాళ్ళు ఫోకస్ చేసి ఫ్లాష్ న్యూస్లా వేస్తుంటే వాళ్ళ గురించి సునీత, వినీత, నందన్ వాళ్ళు అక్కడే ఉన్న మ్యాక్బుక్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి తీస్తే హిస్టరీ మొత్తం వచ్చింది. అర్జున్ చెప్పింది ఇంకా చాలా తక్కువనే, వాళ్ళకి లెక్కలేనన్ని వ్యాపారాలు ఉన్నాయని, లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయని, ఇలా మూడో పాటల విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్నారని, కాబట్టే వాళ్ళ ఫ్యామిలీ ఇలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాళ్ళ గురించి ఉన్న హిస్టరీ అంతా కూడా వచ్చింది. టైంకి వంటమ్మాయి వస్తుంది, ఛాయాదేవి ఐ చేయి ఈ చేయి అని చెప్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, స్నాక్స్లు, డిన్నర్లు రెడీ అయిపోతున్నాయి. ఇక పనివాళ్ళు వచ్చి ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు, వాష్రూములు క్లీన్ చేసే వాళ్ళు వచ్చి చేస్తున్నారు, బయట సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతున్నారు. డాక్టర్ వచ్చి రోజు ఛాయ్ని, పిల్లల్ని చూసే వేళ్ళకి తగ్గిపోయిన తర్వాత ఆ ఫస్ట్ ఎయిడ్ చేసినటువంటి అవి కూడా తీసేసి మీరు ఇప్పుడు హెల్దీగా ఉన్నారమ్మా అని చెప్పి ఈశ్వరరావు కూడా ఆయన మెడిసిన్స్ ఇచ్చి చూసి వెళ్తున్నాడు. ఇక ఇంట్లో ఫ్రిజ్ నిండా స్వీట్స్, ఫ్రూట్స్ తినటానికి అన్నీ సమకూర్చి పెట్టి వీళ్ళు బట్టలు కూడా లేకుండా వచ్చారు కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కళ్ళ బట్టలు, ట్రాలీలు, సూట్ కేసులకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఈశ్వరరావుకి, ఛాయ్కి బట్టలు కూడా వచ్చేసినాయి. శుభ్రంగా రెండు పుట్ల స్నానం చేసి రిక్లైనింగ్లో కూర్చొని టీవీ చూస్తూ ఏసీల్లో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది ఛాయ. ఈశ్వరరావు రేపటి పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటున్నాడు ఆయన. అసలు రేపు అర్జున్ లైఫ్ ఏం కాబోతుందనే టెన్షన్ ఇందుదే. ఇంత దాంట్లో కూడా పిల్లలు ఒక రోజున ఒక్కటే మాట అన్నారు ఇందుతో, అక్క అతను నిజంగా చెడ్డవాడే అయితే గనక, తప్పుడు వాడే అయితే గనక మన్ని నిజంగా అవకాశానికి వాడుకున్నాడు, నిన్ను నిజంగా అతను యూస్ చేసుకున్నాడంటే అతని లైఫ్లోకి నువ్వు వెళ్ళావా, నీ లైఫ్లోకి అతను వచ్చాడా అని అడిగారు పిల్లలు. అతనే నిజంగా చెడ్డవాడైతే, అతనే నిజంగా తప్పుడువాడైతే నీ మీద అతనికి ఆశ కోరిక ఉందనుకోవటానికి అతని రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటక్క, నువ్వు అందగత్తవా, అప్సరసవా, వాళ్ళకున్న కోట్ల రూపాయల ఆస్తికి చిటికేస్తే అతని ఒళ్ళో ఎంతంత పెద్ద పెద్ద అప్సరసలో, ఏ మనకన్నా గుణవంతురాళ్ళు వచ్చి అతని ఒళ్ళో వాలిపోరా అతని ఆస్తిని చూసి, ఇప్పుడు చేసుకున్న ఆ కీర్తి కూడా డబ్బు కోసం చేసుకుందనే కదా అక్క అతను చెప్పాడు. అతనే చెడ్డవాడైతే కనుక ఇదేమీ తప్పకుండా నాన్నతో మాట్లాడి నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను ఫిజికల్గా యూజ్ చేసుకొని ఏ కడుపో కాలో చేసి నిన్నే రోజు నలుగురిలో అతను ఎలా నుంచోబెట్టి ఉండొచ్చో, అతనేందుకు అక్క నీకోసమని అతను లక్షల రూపాయలు బైక్ను తీసి లక్ష రూపాయలు బైక్ మీద రావాలి, అతని ఒంటికి పడకపోయినా కాస్ట్లీ బ్రాండ్లు బట్టలు వేసుకున్న కోటీశ్వరుడైన అతను 500 రూపాయలు ప్యాంటు షర్టు వేసుకొని అలవాటు లేని కాళ్ళని కరిచే బూట్లు వేసుకొని రావాలంటావు చెప్పు, నీకోసం ఎందుకు అతను నిన్ను పొద్దున్నే పిక్ చేసుకోవాలి, నిన్ను డ్రాప్ చేయాలి, నీకోసం వచ్చి నీ షాప్ దగ్గర పడుండి గంటల గంటలు నిన్ను సెక్యూర్డ్గా ఇంటికి తీసుకురావాలి, బయటికి వెళ్ళినప్పుడు మేము నీ పక్కనే ఉన్నాం, ఏ రోజైనా మిస్బిహేవ్ చేశాడా, నీ పక్కన కూర్చునే ఆరాధనగా నిన్ను చూసుకునేవాడే తప్ప ఒక్కరోజైనా అతని దృష్టిలో మాకు ఏ తప్పుడు తనం కనిపించలేదక్క, చాలా నిజాయితీపరుడు, చాలా నికాల్స్గానే కనిపించాడు అతను, నిజం చెప్పాలంటే గనక మమ్మల్ని ఒక అన్నయ్యలా చూశాడు, మాతో అతనుండే చనువులో కూడా ఒక లిమిట్ ఉండేదక్క, కానీ నీతో అతను ఆరాధనాపూర్వకంగా ప్రేమగానే ఉన్నాడు, అతను తలుచుకుంటే మన్ని ఏమైనా చేసుండొచ్చు, అసలు మన దగ్గర నువ్వు చెంపదెబ్బ కొడితే పడి అతను నాన్నకి మోకాళ్ళ మీద కూర్చుని ఇంత సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా, మా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అతనెందుకు తీసుకోవాలి, అతనెందుకు అబద్ధం చెప్పి లక్షల రూపాయలు ఫీజులు కట్టే కాలేజీల్లో మమ్మల్ని చేర్చి మాకు లైఫ్ ఇవ్వాలి, అతనెందుకు కోట్ల ఖరీదు చేసే ఇల్లు కారు కొనిపెట్టాలి, అతనెందుకు నువ్వు కష్టపడిపోతున్నావని నీకోసం వైదేహక్కతో మాట్లాడి నీకు వర్క్ లోడ్ తగ్గించాలని చెప్పి మన ఇంటి బరువు బాధ్యతలన్నీ తీసుకొని పిచ్చోళ్లాగా నీ వెనక మాల పడి తిరగాలి, మనతో పాటు అతని సినిమాలకు వచ్చే స్టేటస్ అయినా అతందే, మనతో పాటు మన ఇంట్లో కింద కూర్చొని భోజనం చేసే లెవెలైనా అతందే, నాన్న తింటూ ఎంగిలి భోజనం పెడితే తినేంట పరిస్థితుల్లోనే ఉన్నారా అక్క వాళ్ళు, ఒక్క విషయం చెప్పమంటావా, ఆకాశం నేలకు
వేటకు వంగింది కదా అని చెప్పే మరీ దిగిపోమ్మనకూడదక్క, నువ్వు ఇందుమతివే, ఇంద్రధనుస్సులాగా అదే ఆకాశంలో నువ్వుంటే చూసే వాళ్ళకి కన్నుల పండుగగా ఉంటుంది. అవమానించటానికైనా వాళ్ళని అనుమానించటానికైనా ఒక హద్దంటూ ఉండాలేమో కదూ. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు, నువ్వు భారీపోయాక ఇంకో పెళ్లి చేసుకున్నావు, అమ్మ ఎప్పుడో అక్కనే సొంత తల్లిలా చూసింది లేదో, చిన్నప్పటి నుంచి నరకాలు పెడుతున్నా అమ్మని అరవటం నాలుగు కేకలేయటం తప్ప దానికి ఏం మంచి లైఫ్ ఇవ్వగలిగావు. దాన్ని తీసుకెళ్లి డిగ్రీలో పడేశావు, నువ్వు మూలన పడ్డావు. ఆ తర్వాత బాధ్యతల బరువులతో అది కుంగిపోతున్నా చూసి కన్నీరు పెట్టావే తప్ప దానికి అది వయసుకొచ్చిందని, దానికి ప్రేమ పెళ్లి అవసరమని, ఒక మగతోడు కావాలని, జీవితాంతం మమ్మల్ని ఉద్ధరిస్తూ నిన్ను ఈ కుటుంబాన్ని చూస్తూ ఉండటమే దాని జీవితం కాదని ఏ రోజైనా తండ్రిగా నువ్వు ఆలోచించావా నాన్న? లేదో, అది సంపాదించుకొస్తుంది, పెడుతుంది, తింటున్నాం, బతికేస్తున్నాం అనుకుంటున్నాం మనం. అది ఎంతవరకు కరెక్ట్ నాన్న? దాని మంచి మనసుకి దేవుడు వరంలా పంపించాడు అతన్నే. వరంలా దొరికిన భర్తనే పోగొట్టుకోకక్క. జీవితంలో పెద్ద పెద్దాక దేవుడు కూడా అంత పెద్ద పెద్ద వరాలు ఇవ్వలేడేమో. అతని కుటుంబం చెడ్డదని మనమెలా అనుకోగలం? అవతలది ఎంత మంచిదో మన ఇంటి మీదకి వచ్చి అది మాట్లాడిన మాటలు, కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం చూస్తే మనకు అర్థం కావటం లేదో? అతను నిజాయితీపరుడు కాబట్టేగా అన్ని నిజాలు మీ ముందు ఒప్పుకున్నాడో? 10 లక్షల రూపాయల రింగు పెట్టి ప్రపోజ్ చేసేంత రేంజ్ ఉందా అక్క నీకు? నిజం చెప్పు ఒక్కసారి అని అడిగారు పిల్లలు. అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా ఇందో ఆలోచిస్తూ అలా ఉండిపోయిందే. ఒకవైపున వైదేహి వీళ్ళెక్కడున్నారో తెలుసుకొని వైదేహిని అలౌ చేయమనమని అర్జున్ చెప్తే లోపలికి వచ్చి జరిగిందంతా విని, అలాంటి దేవుళ్ళు లాంటి వాణ్ణి పోగొట్టుకుంటే మళ్ళీ జీవితంలో అలాంటి వాడు నీకు దొరకడే, నేను అదే చెబుతున్నాను వైదేహే, వింటున్నారేమో చూడవే వీళ్ళు అంది ఛాయాదేవి. అన్న తర్వాత జీవితంలో నువ్వెప్పుడూ సుఖపడింది లేదు ఇందో, నా వరకే నేనేదో నీకు హెల్ప్ చేశానని ఎప్పుడూ అనుకోను. అతను నీకు చేసిన దాని ముందు నేను చేసింది నథింగ్ అనే చెప్పుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అతన్ని పోగొట్టుకుంటే అలాంటి వాడు మళ్ళీ నువ్వు రమ్మన్నా నీ లైఫ్లోకి రాడు. గుర్తుపెట్టుకోండి అంకుల్, మీరు పెద్దవారు, దాని లైఫ్లో అది ఏ రోజు దానికోసం అంటూ ఒక్కరోజు బ్రతికింది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు, కడుపారా తిన్నది లేదు. దాని లైఫ్లో ప్రతి పగలు ప్రతి రాత్రి అది నా కుటుంబం నా కుటుంబం అని ఆలోచిస్తూనే నిద్రలేచి నిద్రపోయిందే. ఇక నుంచైనా దాని జీవితంలో అతన్ని సంపూర్ణంగా ఉండనివ్వండి అంకుల్ అనేసి చేతులు జోడించి వెళ్ళిపోయింది వైదేహి. ఆ తర్వాత ఇక కోర్టులో లాస్ట్ హియరింగ్ వచ్చింది. ఇటువైపున కేసు అప్పటి వరకు రాను అన్నాడు, రాలేదు అర్జున్. అంతా దాంట్లో ఇక కెమెరాలు ఉన్నాయి ఇంట్లో, ఆ కెమెరాల్లో ఎలా ఉందా అని మాత్రం ఇందుని రోజు చూసుకునేవాడు అర్జున. అయిపోయిన తర్వాత ఇక కోర్టులో కీర్తి వాళ్ళు కేసు ఓడిపోయారు. అన్నీ ప్రూవ్ చేసిన తర్వాత ఎలిమనీ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదని, తను చేసిన టార్చర్కి కోర్టు వాళ్ళు ఇలా అర్జున్ని హింసించినందుకు డివోర్సు మంజూరు చేస్తూ దాంతోపాటు ఫైన్ విధించారు కీర్తికి. ఆ ఫైన్ కట్టేసి కోర్టులో నుంచి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మీడియా వాళ్ళంతా ఏగల్లాగా మూగారు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ మీద. అర్జున్ వాళ్ళ నాన్నగారు ఏదో మాట్లాడబోతే అర్జున్, లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ తీసుకుంటూ ఉంటాం, లైఫ్లో మనం అనుకున్నట్టే లైఫ్ ఎప్పుడూ ఉండదు, ఎప్పటికప్పుడు మనకి న్యూ ఛాలెంజెస్ని విసురుతూనే ఉంటుంది. లైఫ్లో ఒక తప్పు జరిగిపోయిందని అక్కడే మేము ఆగిపోవాలనుకోవటం లేదు, జీవితంలో ఇదొక గుణపాఠం అనుకుంటున్నాం. వ్యాపారంలోనే మేము ఓటమిని ఒప్పుకుందలేదు, ఈ విషయంలో మేము మా ఓటమిని ఒప్పుకోం, మా వైపు న్యాయం నిజం ఉంది కాబట్టే ఆ దేవుడు మమ్మల్ని గెలిపించాడు అని చెప్పి పదమని ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వచ్చేసాడు అర్జున్. వీళ్ళంతా ఇందుతో పాటు ఇందు వాళ్ళ ఫ్యామిలీ కోర్టులో జరిగిందంతా విని పేడ ఇరగడైపోయింది. దరిద్ర మొహందే, సేనుగొట్టు మొహందే అని ఛాయాదేవి దేవుడున్నాడే దేవుడున్నాడు అనుకుంది. ఆ తర్వాత దేవుడే కొందరిని కొందరు లైఫ్లో నుంచి కరెక్ట్ కాదని తీసేస్తాడన్నారు పిల్లలు. ఈశ్వరరావు కూడా, నన్ను క్షమించమ్మా, చిన్నప్పటి నుంచి ఏ రోజు నీ గురించి నేను ఆలోచించలేకపోయాను, ఆ దేవుడే ఆలోచించి అనుకోని అతిథిలా వరంగా నీ లైఫ్లోకి అతన్ని పంపాడు,
అతన్ని పోగొట్టుకోకు తల్లే అని చెప్పేశాడు ఆయన కూడా. ఆ తర్వాత ఇందు అలా ఆలోచిస్తూ కూర్చుందే. ఇంటికి వచ్చిన అర్జున్ ఆ రోజు ఏమీ మాట్లాడలేదు. చాలా సంబరంగా వాళ్ళింటికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని వదిన్లు భారీ ఎత్తున పూజలు చేయించడం, భానుమూర్తి కూడా గుళ్ళో అభిషేకాలు అర్చనలు చేయించి ఇల్లంతా వేద పండితుల ఘోషతో మారు మోగిపోయింది. ఇల్లంతా శుద్ధీకరించారు. ఇల్లంతా వదిన్లు హౌస్ హెల్పర్స్ని పిలిపించి ఇల్లంతా క్లీన్ చేయించి పసుపు నీళ్లు చల్లించారు. కీర్తికి సంబంధించిన జ్ఞాపకాలు లేకుండా మొత్తం బయట పారేయించారు. ఆ తరువాత నాన్నగారు సంబరంగా ఫ్రెండ్స్ అందరికీ ఆ రోజు పార్టీ ఇచ్చారు. అన్నలు వదినలు చాలా సంతోషపడ్డారు. అప్పుడు వదిన వాళ్ళ పుట్టింటి వాళ్ళు మళ్ళీ తిప్పి ఈ ఇంట్లో కాలు పెట్టి ఆ దరిద్రం వదిలిపోయిందిగా ఆ దెయ్యం అని వాళ్ళ కూతుళ్ళను చూసుకోవటానికి ఆ రోజు మళ్ళీ తిరిగి వచ్చే ధైర్యంగా ఉండల్లుడు, నువ్వేమీ బాధపడబాకు, నీకేం తక్కువయ్యా, నువ్వు బంగారానివైతే నీలాంటి బంగారాన్ని చేసుకోవాలంటే ఇంకో బంగారం ఎక్కడో పుట్టే ఉండాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంట అనకూడదులే కానీ మురుక్ కాలువలో గులకరాలను ఏర్పరుచుకుంటే బతుకులు ఇలాగే ఉంటాయి, మధ్యలో వచ్చింది పాపిష్టిది, మధ్యలోనే పోయింది పనికి మాలిందే అన్నారు వాళ్ళు కూడా. ఆ తర్వాత అర్జునికి మాత్రం పదే పదే ఇందుయే గుర్తొస్తోంది. ఇందు జ్ఞాపకాలతో నిద్ర పట్టట్లేదు. తెల్లాడింది. వదినలు పూజలు చేసి అలా వచ్చే హారతి ఇవ్వబోతే వదినలు చేతులు పట్టుకొని అన్నయ్యల్ని పిలిచాడు. ఆఫీస్కి వెళ్ళబోతున్న అన్నలు ఏమైంది నాన్న అని అడిగితే రండన్నా ఇలా కూర్చోండని, డాడీ మీరు రండి అన్న తర్వాత అమ్మా ఇప్పుడు నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ మళ్ళీ నేను సంతోషంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, ఈ ఇంటికి చిన్న కోడల్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఇలా మంచంలోనే ఉంటావా, మరి నీ చిన్న కోడల్ని చూడవు అనేసరికి లలితకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించి ఏ టాబ్లెట్లు డాక్టర్లు నయం చేయలేకపోయిన రోగం కొడుకు మాటలతో ఒక్కసారిగా నయమైపోయినట్టు అనిపించింది. లే అమ్మా అన్న తర్వాత లేచి స్నానం చేయమని, హెయిర్ డై వేయించమని, వదిలిని రెడీ చేయించమంటే కాటన్ చీర కట్టి ఆవిడకి హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం డైమండ్ నగలేసి అలా కూర్చోబెట్టారు ఆవిడనే. కూర్చోబెట్టిన తర్వాత మధ్యలో కింద కూర్చున్నాడు అర్జున్. ఏంట్రా ఇది అంటే నువ్వు రాజకుమారుడివి నాన్న, కింద కూర్చోవటం ఏంట్రా అన్నాడు భానుమూర్తి. నేనేం చేసినా మీకోసమే, నిద్రాహారాలు లేకుండా ఈ తండ్రి కష్టపడిందే, నా బిడ్డలు ముగ్గురిని సింహాసనాల మీద చూడాలని నువ్వు కింద కూర్చోవటం ఏంటి నాన్న? లేదు నాన్న, ఎప్పుడూ కూడా మనిషి కింద నుంచే పైకి వస్తాడేమో కదో, అమ్మ కడుపులో నుంచి భూమి మీదే పడతాడు మనిషి, ఆ భూమి మీద నుంచే మనిషి ఎదగటం నేర్చుకుంటాడు, పాదాలతో నడవటం నేర్చుకుంటాడు. అలాంటిదే నువ్వు పెంచిన పెంపకం వల్ల, అమ్మ చేసిన గారాభం వల్ల నేను నేల మీద ఉన్న మనుషుల్ని మర్చిపోయి ఆకాశంలో ఎగిరే వాటి వైపు చూడటం తప్ప నేల మీద నడిచే వాటిని చూడటం మర్చిపోయాను కాబట్టే నా లైఫ్లోకి కీర్తి వచ్చింది, ఇందు ఆలస్యమైంది రావటం అన్నాడు. ఇందునా, ఇందు ఎవర్రా అని అడిగితే మీకు నేనింతకీ ఒక విషయం చెప్పాలనేగా ఇక్కడ కూర్చోపెట్టాను, చెప్పనే లేదు కదో అని ఇందు గురించి తను ఒకరోజు రైడ్కి వెళ్ళటం, ఇందు పరిచయం అవటం, వైదేహి పరిచయం అవటం అక్కడి నుంచి మొదలుపెట్టే ఆ తరువాత తీసుకొచ్చే విషయాన్ని వాళ్ళని వీళ్ళ గెస్ట్ హౌస్లో ఉంచిన దాంతో ఆపాడు అర్జున్. ఆపిన తర్వాత ఏంటి నా చిన్న కోడల్ని నువ్వు గెస్ట్ హౌస్లో పెట్టావా, ఒక్కసారి చూపించవా నాన్న నా కళ్ళకి అని అడిగింది లలిత. మరి ఇంకా ఆలస్యం ఎందుకు నాన్న, వెళ్ళి మాట్లాడదాం పదా, నేను మాట్లాడతాను వాళ్ళ నాన్నతో అన్నాడు భానుమూర్తి. నీకేంట్రా, నువ్వెందుకురా నీ లైఫ్నే ఇలా ఆపేసుకొని ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటున్నా, మా మరదల్ని మేము సగౌరవంగా ఆహ్వాని నుంచి తీసుకొస్తాం పదా అన్నారు అన్నలో. మా తోడుకోళ్ళు అక్కడుందా, ఎలా ఉంటుంది మా తోడుకోళ్ళు, చూపించవా మాకు అని అడిగారు వదిన్లో. అల్లుడు మేము చెప్పామా నీకోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుందని అని ప్రణవి ఊర్మిళ వాళ్ళ అమ్మా నాన్నలంటే వాళ్ళని కూర్చోబెట్టి నేను చెప్పేది ఒక్కసారి వినండి అన్నాడు అర్జున్. ఏంటి నాన్న అన్నారు. అన్న మనకి బిజినెస్ వ్యవహారాల్లో ఎవరైనా అడ్డతిట్టంగా అడ్డాలు వచ్చే కాంపిటీటర్స్ ఎంత చెప్పినా వినకపోతే డాడీ ఒక టీముని రెడీ చేశాడు కదా, వాళ్ళు మన గోడౌన్లో ఉంటారు కదా అన్న, వాళ్ళు నాకు 20 మంది కావాలి అని అడిగాడు అర్జున్. దేనికి నాన్న అంటే
తీర్చుకోవలసిన వడ్డీలు కొన్ని ఉన్నాయన్నా అన్న తర్వాత, ఏది ఆ పనికి మాలింది ఇందు నన్న వాటిక, మేం చూసుకుంటాం లేరా? లేదన్న, పర్సనల్గా నేను పడ్డాయి మీకు తెలియదుగా, వాటితో సహా నేను కొన్ని లెక్కలు క్లియర్ చేసుకోవాలన్నాక చిటికేసి 5 నిమిషాల్లో పిలిపించారు. 20 మందిని అనే అర్జున్ అడిగితే 40 మందిని పిలిపించారు. వాళ్ళు వచ్చారు. బాబు చెప్పండి అంటే, నాతో రండిరా అనే అర్జున్ వాళ్ళని తీసుకొని కీర్తి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాడు. అర్జున్తో వచ్చిన మనుషులు కీర్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీని, తోటమాలిని, ఇంట్లో ఉన్న పనివాళ్ళని చెతగొట్టి ఒక సర్వెంట్ క్వార్టర్స్లోకి ఇసిరేసి లాక్ చేశారు. నోటికి ప్లాస్టర్లు వేసి ఆ తర్వాత లోపలికి వెళ్తే ఎదురుగా కీర్తి వాళ్ళ అమ్మ జయ, నాన్న రామకృష్ణ కూర్చోనుంటే, ఏంట్రా మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేద్దామనుకుంటున్నావా? నీ అంతు తేలుస్తామని లేచి నుంచుంటే రామకృష్ణని, జయని పడేసి తూక్కు ర్యాక్ కొట్టారు. అర్జున్తో పాటు వచ్చిన మనుషులు ఆడ మగ తేడా కూడా చూసుకోలేదు. ఏరా, డబ్బు కోసం కూతుర్ని మంచిదని చెప్పి పతివ్రత ముసుగేసి నువ్వు నీ పెళ్ళాం కలిసి మా ఫ్యామిలీలోకి దీన్ని పంపించి మా డాడీని నువ్వు బ్లేమ్ చేసి బిజినెస్ని అడ్డం పెట్టి దీన్ని నాకు ఇచ్చి కట్ట పెడతావా? పైగా మీ ఇద్దరూ కలిసి వచ్చి నేను మగాణ్ణి కాదు సమర్థుణ్ణి కాదు దీంతో కాపురం చేయలేదా? దీంతో నేను కాక ఆ వారం రోజులు ఎవడు కాపురం చేశాడో, వర్జన్ కాని నీ కూతుర్ని, తిరుగుబోతు అయిన నీ కూతుర్ని, బజారుది పతిత కులత వేసి అయిన నీ కూతుర్ని నాకు అంటకట్టి ఏంటే నువ్వు పెద్దదానివిలే, వయసులో ఆడదానివని, తల్లిలాంటి దానివని వదిలేసి ఊరుకున్నాను ఆ రోజు. నువ్వు మాట్లాడిన మాటలేంటి? పెళ్ళానికి బదులు వదినల గదిలోకి వెళ్తావా? పెళ్ళాం ఒంటి మీద చెయ్యకుండా అని అడుగుతావా? నీకు వదినలు కూడా చాలకపోతే అమ్మ గదిలోకి వెళతావా అని అడుగుతావా? అసలు నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీ ఇద్దరు కాపురం చేస్తేనే పుట్టిందా ఇదే? మీరు మాట్లాడాల్సిన మాట్లేనా ఇవే? విరిచేయండిరా ఎముకలు అని విరగదీంచి పడేశాడు ఇద్దరే. ఆ తర్వాత, కీర్తి నీ మీద కేసు పెడతా, నేను రోడ్డుకి ఎక్కిస్తా, మీడియాకి ఎక్కిస్తా, ఎక్కించవే, ఎక్కడెక్కిస్తావో ఎక్కించు నువ్వు అని ముందు చెప్పులు తీసుకున్నాడు. 2 చెప్పులు పీస్ పీస్గా తెగిపోయిన తర్వాత బెల్ట్ తీసుకున్నాడు. బెల్ట్ తెగిపోయిన తర్వాత ఇహ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజుల దగ్గర నుంచి అన్నీ వాడేసి వాళ్ళ చేతిలో ఉన్న ఐరన్ రాడ్డు, కుక్క గొలుసు లాంటి ఐరన్ గొలుసు ఒకటి ఉంటే అది తీసుకునే, ఆ గొలుసుతో స్తంభానికి కట్టేసి ఇప్పుడు మాట్లాడవే నువ్వు, నేను వీడియోలు చూసి, నేను ఫోటోలు చూసి నీతో కాపురం చేయాలా? నువ్వు పిల్లల్ని కంటే నేను పిల్లల కోసం నీతో కాపురం చేస్తానా? ఈ భూమండలం మీద చాలామంది మగాళ్ళు నువ్వు అనుకున్న లెక్కలో ఉంటే చాలామంది మగాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. భార్యాభర్తల బంధం అంటే ప్రేమతో కట్టేయాలి, అప్పుడు మగాడు బానిసైపోతాడు ఒక ఆడదాని కాళ్ళ దగ్గర. అంతేకాని పిల్లల్ని కంటాను, పిల్లల్ని చూసి నువ్వు కుక్కలా పడుండాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలంటే, ఏ మగాడు అలా ఉండడే, బహుశా మీ నాన్న ఉన్నాడేమో మెమ్మ కింద అలాగా. నువ్వు మా అమ్మను పట్టుకొని ఎలాంటి మాటలే నువ్వు మాట్లాడింది, మేము మా నాన్నకు పుట్టలేదా? మా నాన్న టూర్లకు వెళితే మా అమ్మ తోటమాలులతో డ్రైవర్లతో పులికిందా? మా అమ్మ మీ అమ్మ లాంటి క్యారెక్టర్లు ఇస్తుంది కాదే మా అమ్మ. మా వదినలు నన్ను గదుల్లోకి పిలుచుకుంటున్నారా? నీలాగా బీచుల్లో బికినీ లిప్పేసి న్యూడ్గా మా వదినలు రోడ్ల మీద పడి బరితెగిచ్చి తిరిగే రకాలు కాదే? వాళ్ళకి సాంప్రదాయాలు, విలువలు, సంస్కృతి అన్నీ తెలిసిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడే రైట్ నీకుందా? మా నాన్న నన్నావు, మా అమ్మ నన్నావు, మా అన్నయ్యలు నన్నావు, వదినలు నన్నావు, మా వదిన వాళ్ళు పుట్టింటి వాళ్ళ నన్నావు, నన్ను అన్నావు, టార్చర్ పెట్టావు, చావుదాకా తీసుకెళ్ళావు, భరించా, సహించా, భయపడ్డా, ఓర్చుకున్నా, డిప్రెషన్లోకి వెళ్ళా, పిచ్చోండయ్యా, నార్మల్ అయ్యా, తిరిగొచ్చా, నా లైఫ్లోకి మళ్ళీ దేవతల హిందు వచ్చింది, ఆ దేవుడే నా బాధను చూడలేక నా లైఫ్లోకి వరంలా పంపించాడు హిందూని. అలాంటి హిందూ వాళ్ళ ఇంటి మీదకి నువ్వు నీ అమ్మ కలిసి చీరలు కట్టుకొని జనాల్ని వేసుకొని వెళ్ళి ఏంటి హిందూ వాళ్ళ నాన్న గొంతు మీద కత్తి పెడతావా? హిందూ వాళ్ళ పిన్నిని కొడతావా? హిందూ వాళ్ళ చెల్లెళ్ళని రేప్ చేస్తావా? వాళ్ళ తమ్ముణ్ణి చేతులు కాళ్ళు ఇరగదీయించి వెన్నుపూస విరిచి సంసారానికి పనికిరాకుండా చేస్తావా? అదంతా ఒక లెక్క, కానీ హిందూ మీద ఈ చేత్తోనే కదూ నువ్వు చేయి చేసుకుంది అని చెయ్యి మొక్కజొన్న కండి విరిచినట్టు విరిచేశాడు కీర్తిదే అర్జున్. నువ్వు ఈ కాలుతోనే కదూ హిందూని కడుపులో కడుపులో తన్నిందని కాలు విరిచేశాడు. నీలాంటి ఆడయ్యే భూమి మీద బతికితే ఆ భూమాతే సిగ్గుపడి తల దించుకుంటదే. ఆడజాతి నీలాంటి వాటిని చూసే అసలు ఎలా ఆడపుట్టక పుట్టావా నువ్వనే
తల వంచుకొని తల దించుకొని సిగ్గుతో తల ఎత్తలేరు హైందవ స్త్రీలు. అలాంటి నిన్ను చేసుకొని ఏ మగాడే భరించగలిగేదే, ఏ మొగుడే సహించగలిగేదే? ఏంటి, ఒక ట్రైన్లో టికెట్ బుక్ చేసి ట్రైన్లో లాస్ట్ స్టేషన్ ఎక్కడో అక్కడ పడేయాలా? ఇక మీ బతుకేంటనేది ఇప్పుడు మీరు చూసుకుంటారుగా. రే అని పిలిచాడు. చెప్పండి బాబు అంటే, వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురిని మీరు ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా రండిరా, ఉంటారా అక్కడ బతికుంటారు, లేదంటే కనుక ఆ దేవుడి దయ. ఎలాగైతే హిందూ వాళ్ళ ఫ్యామిలీని ఆ రోజున నువ్వు పంపించేయాలనుకున్నావో ఇప్పుడు సేమ్ గిఫ్ట్ నేను నీకు ఇస్తున్నాను. ఇది ఒక హిందూ విషయంలోనే కాదు, నువ్వు చేసిన ప్రతి తప్పుకే నేను నీకు నీ ఫ్యామిలీకి విధించే శిక్ష ఇదే అన్నాడు అర్జున్. అన్న తర్వాత కీర్తి వాళ్ళ ఫ్యామిలీని కాళ్ళు చేతులు కట్టేసి మత్తు ఇంజక్షన్లు ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక మనుషులే జనారణ్యమే లేని ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ పడేసి బోట్లో వెనక్కి తిరిగి వచ్చేశారు అర్జున్ వాళ్ళ మనుషులు. ఆ తర్వాత జరిగింది ఇదని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు అర్జున్. చెప్పిన తర్వాత, పదరా మా చిన్న కోడల్ని చూద్దాం, అది చేసిన పాపానికి దానికి శిక్ష విధించావు, బాగానే ఉంది, మరి మా కోడల్ని ఎన్నాళ్ళు ఉంచుతావురా ఇంకా ఇంటికి తీసుకురాకుండా అని వాళ్ళమ్మ నాన్న అన్నలు వదినలు బయలుదేరి పద పద వెళదామని చెప్పి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చారు. వచ్చి రాగానే లోపలికి వచ్చి ఈశ్వరరావుకి నమస్కారం చెప్పి కూర్చున్నారు. కూర్చొని ఛాయాదేవిని, తప్పు కదమ్మా, నీకు పుట్టకపోయినా సవతి కూతురైనా నువ్వు అలా చేయొచ్చా అనే వాటికి తలదించుకొని కూర్చుంది ఛాయాదేవి. సిగ్గుండాలి నీకు, చేయాల్సినవన్నీ చేసిన తర్వాత తప్పు డబ్బున్నోళ్ళు మాటన్నా తుడిసేసుకెళ్ళాలి, పట్టించుకోకూడదే అని చెప్పింది కూతుళ్ళకి. తూని బతుకుచాడా అన్నారు కూతుళ్ళు. ఆ తర్వాత అమ్మా ఇందు అనే ఇందు దగ్గరకు వచ్చి, లలిత నేను చెడ్డత్తగారిని కాదమ్మా, నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటాను, నాకు ఆడపిల్లలు లేరు తల్లి, నా కోడళ్ళే నా కూతుళ్ళు అనుకుంటాను, జీవితంలో నా కొడుక్కి ముగ్గురు కొడుకులకి నండి, నేను తండ్రి ప్రేమను అందించలేకపోయినా పిచ్చిది పాపం ఇదే నా ప్రేమ, దాని ప్రేమ కూడా కలిపి అందిస్తూ వచ్చింది, నా కొడుక్కి మీరు నోట్లో భోజనం పెట్టారంట, వాడు తండ్రి ప్రేమను చూశానన్నాడు మీలో, ఆ ప్రేమని శాశ్వతంగా నా బిడ్డకి ఇవ్వరా బావగారు, అమ్మాయిని మా ఇంటి కోడలుగా సగౌరవంగా తీసుకెళ్దామని మిమ్మల్ని నేను అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేయమనమని అడగటానికి వచ్చానని చేతులు జోడించి అడిగాడు భానుమూర్తి. నీకు విషయం తెలుసా, మా మరిది చాలా మంచోడు, చాలా చలాకీగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు, వాడి లైఫ్లో జరిగింది నిజం చెప్పాలంటే ఒక భయంకరమైన గతం, దాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే మాకే వెన్నులో నుంచి వణుకొస్తోంది, అమావాస్య చీకట్లు తొలగిపోతాయని ధైర్యంగా ఉండొచ్చు కానీ గ్రహణం పట్టింది మాకు, ఆ గ్రహణం తొలగటానికి చాలా టైం పట్టింది, నువ్వు మా ఇంటికి రారా, వస్తే మనం ముగ్గురం కలిసి మంచి ట్రియో అవుతాం తెలుసా, చక్కగా హ్యాపీగా ఉందాము, తోడుకోడళ్ళగా కాదు అక్కా చెల్లెళ్ళగా అని అడిగారు ప్రణవి ఊర్మిళ. అమ్మ మేము నీకు బావలు అనుకోకు, సొంత అన్నలనే అనుకో, నిన్ను మేము చాలా అభిమానంగా గౌరవంగా చూసుకుంటాం, మా తమ్ముడు చాలా మంచోడు, మా తమ్ముడిని పెళ్లి చేసుకోవు అని అడిగారు గగన్ మిథున్. అడిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మాట్లాడే పద్ధతిని డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళ మాట తీరుని చూసి అవాక్కైపోయాడు ఈశ్వరరావు. ఈలోపు వైదేహ అక్కడికి వచ్చింది, పరిచయం చేసుకుంది సునీత వినీత నందన్లనే దగ్గరికి తీసుకున్నాడు భానుమూర్తి. పిల్లల్ని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని అబ్బాయితో హాస్పిటల్ పెట్టించి వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చే బాధ్యత నాదే అన్న తర్వాత, అంతకన్నా ఏం కావాలి అన్నయ్య గారు అనే భుజం చుట్టూ పమిట కప్పుకొని తలదించుకొని అసలు బొట్టనవేలుతో నేల మీద ముగ్గులు వేస్తూ తల ఎత్తలేదు ఛాయ. అబ్బో ఎంత మారిపోయావు ఆంటీ నువ్వు అంది వైదేహి. డబ్బున్నోళ్ళు ఇస్తే అంతేనే మారాలి, మారమంటే ఎట్టాగా, దాన్ని గెంటేసినప్పుడు నన్ను వేరేయించడం పెద్ద విషయం అంటావా పిచ్చిదాన, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దే, ఆ మాత్రం తెలివితేటలు లేకుండానే నడిపించుకొచ్చానంటావా వ్యవహారాన్ని అన్న తర్వాత, థూ సిగ్గుండాలి చెప్పుకోవటానికి, నువ్వు ఊస్తే మాత్రం నేను పట్టించుకుంటానా పిచ్చి మొహందానా అనేసింది ఛాయ. ఆ తర్వాత ఇక
ఏందో ఏం మాట్లాడలేదో, మీరంతా కాదు అనే అర్జున్ వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని, నేను నీకు చెప్పింది ఇంకా అబద్ధం అనిపిస్తే, తప్పు అనిపిస్తే, నువ్వు ఇప్పుడు స్వతంత్రురాలివి, ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపో, కాకపోతే ఒకటే, ఇక మీదట నువ్వు నాకు కనపడకపోవటం కాదు, ఈ భూమి మీద శాశ్వతంగా ఎప్పటికీ అర్జున్ అనేవాడు మిగలడు, నీకంటికే నేను ఎప్పటికీ శాశ్వతంగా కనిపించను అనే పాటికి ఆ మాట అనొద్దని అర్జున్ నోటికి చెయ్యడ్డు పెట్టి అర్జున్ని గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ తర్వాత ఇంకేం అలాగైతే రండి మా ఇంటికని సాధారణంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్తే ఛాయ్కి ఓపెన్ అయిపోయిన నోరు క్లోజ్ అవ్వలేదు వాళ్ళ ఇల్లు చూసి. ఏంటి మమ్మీ అన్నారు పిల్లలు. ఇల్లేనంటే ఇదే ఇంద్రభవనం అంటారే, ప్యాలెస్ అంటారు, అలాగుంది కదూ, వీళ్ళకి ఇంకొక ఇద్దరు కొడుకులన్నా లేరు, ముదృష్ట మొహాల్లారా వెనకాల పుట్టి సచ్చారు, ముందు పుట్టిన వాళ్ళ పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి ఇచ్చి చేసేసేదాన్నే, తప్పుడు వాగుడు వాగితే చెప్పు తీసుకొడతాం అన్నారు కూతుళ్ళు. నోరు ముయ్యవే పనికి మాలిందానా అన్నాడు ఈశ్వరరావు. అయినా పర్లేదులే, అన్నయ్య గారు పెద్ద సంబంధాలు చూసి ఇటు చేస్తానన్నాడుగా, అంతకన్నా ఏం కావాలే కానీ వయ్యా అనేసింది ఛాయ. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఇందుకి అర్జున్కి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఆ తర్వాత మెహందీ, హల్దీ, సంగీతం అందరూ సంబరంగా సంతోషంగా వాళ్ళ పెళ్లి వేడుక అయిపోయాక సత్యనారాయణ వ్రతం హనీమూన్కి వెళ్ళొచ్చారు. �ఆ తర్వాత అర్జున్ ఏ కళ అయితే కన్నా ఆ కళ ప్రకారమే సునీత, వినీత నందన్ కాలేజీకి వెళ్ళొస్తుంటే ఈశ్వరరావు ఆయనకి చాలా బెస్టెస్ట్ ట్రీట్మెంట్ దొరికింది. అర్జున్కి సెర్చ్ చేస్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే గుర్రంలాగా మనిషి కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత నేను పూలు పెట్టుకున్నా, తెల్ల చీర కట్టుకున్నా, ఇప్పుడు నువ్వు గుర్రంలాగున్నావు కదవయ్యా, పిల్లలు కూడా కాలేజీలకు వెళ్తున్నారుగా, పళ్ళు రాలుతాయి, ఆధ్యాత్మికంగా దైవచింతంలోకి దిగవే నువ్వు అని ఇరగ్గొట్టి వదిలి పెట్టాడు. ఒకసారి సెట్ అయిపోయింది ఛాయ్ కూడా, మారిపోయింది మనిషి. ఆ తర్వాత ఇక ఈశ్వరరావుకి ఛాయ్కి అవసరమైన ఖర్చులకు సంబంధించి ప్రతిరోజు ఇందుని తీసుకెళ్ళి అర్జునే వాళ్ళ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పిల్లలు చదువుకుంటూ, ఆ తర్వాత ఇప్పుడు ఈశ్వరరావు కోలుకుని ఆయన నేను ఖాళీగా ఉండటం ఎందుకు బాబో అని అంటే, రండి అంకుల్ మీరు కూడా మన ఫ్యాక్టరీకే రండి అన్న తరువాత వస్తుంటే ఊరికినే ఏమీ వద్దు, అలా ఊరికినే రావటం కూడా కరెక్ట్గా ఉండదు, మళ్ళీ మీ అమ్మాయి ఫీల్ అవుద్ది అని, ఆయనకు కావాలని మంత్లీ 2 లక్షలు శాలరీ రూపంలో వేస్తే 10,000 రూపాయలు కూడా ఇవ్వరేమో కదయ్యా నాకు బయట అంటే, అలా ఎందుకు అనుకుంటారు అంకుల్, మీరు మాత్రం వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాదంటారా, చాలే ఊరుకో అల్లుడు అని ఆయన నవ్వితే, అలా ఆయన ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఛాయ్ ఇంట్లో ఉండే నిజంగానే టీవీలు చూసుకుంటూ ఏసీల్లో పడుకొని అనవసరమైన విషయాలు పట్టించుకోవటం మానేసి కడుపుకు నచ్చినవి ఎలా తినటం మొదలుపెట్టింది. పిల్లలు చదువులు పూర్తయిపోయి సునీతకి వినీతకి అన్నమాట ప్రకారం భానుమూర్తి పెద్ద పెద్ద సంబంధాలు చూసి ఆయన మళ్ళీ మంచి మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు కొడుక్కిచ్చే పెళ్ళిళ్ళు చేసి అదే ఊళ్ళోనే ఆడపిల్లలు సెటిల్ అయిపోయారు. నందన్ కాలేజీలో తనతో పాటు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తే ఆ అమ్మాయి కూడా డాక్టర్ చదివిన తర్వాత ఫారెన్ వెళ్ళి MD చేసి వచ్చిన తర్వాత ఈలోపు అర్జున్కి ఇందుకి ఒక పాప బాబు పుట్టారు. నందన్ తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్ గిఫ్ట్గా ఇస్తే పెళ్లి చేసుకొని వైఫ్తో సహా అక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు ఈశ్వరరావు. ఛాయ ఆ ఇంట్లోనే ఇందు ఏదైతే కొందో 3BHKలో అందులో ఉంటూ రోజు హిందూ అర్జున్ వెళ్ళి చూసొస్తున్నారు. ఒకప్పుడు అర్జున్ కన్న కళ, ఇప్పుడు ఆ కళ నెరవేరింది. పెద్దన్నయ్యకి 2 పిల్లలు, 2 అన్నయ్యకి 2 పిల్లలు, తనకి 2 పిల్లలు, ఇక అందరూ భార్యలతో సహా కలిపి ఆఫీసులకు కూడా వెళ్ళొస్తున్నారు సంతోషంగా. వైదేహిని మాత్రం మర్చిపోలేదు. ఇంత దాంట్లో వైదేహి వాళ్ళ ఆయనకి వీళ్ళ కంపెనీలోనే మంచి పోస్ట్ ఇచ్చారు. వైదేహి వాళ్ళ అత్త, ఆ వయసులో నా మొగుళ్ళేంది నేను ఉండలేకపోతున్నానని ఇంకొక ఆయన్ని చూసి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి చప్పా పెట్టకుండా లేచిపోయింది. వైదేహి వాళ్ళ ఆయన కొన్నాళ్ళు ఏడ్చుకొని నార్మల్ అయిపోయాడు, పేడ విరగడైపోయిందని వైదేహి అప్పుడు ఇంకొక పాపను కందే. ఆ తర్వాత వైదేహి వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అయిపోయి వైదేహి కూడా ఆఫీస్కి రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇందు
గురించి అర్జున్ కన్న కల. ఒకరోజున తనింట్లో సంతోషాలు సంబరాలు జరగాలని, ఇప్పుడు వాళ్ళింట్లో ఇక అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు, అమ్మ నాన్నల పెళ్లి రోజు, పెద్దన్నయ్య పెద్ద వదినల పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, అలాగే పెద్ద వదిన వాళ్ళ అమ్మ నాన్న పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు వచ్చి వెళ్ళటం, రెండో అన్నయ్య వదిన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు వచ్చి వెళ్ళటం, వాళ్ళ పుట్టింటి వాళ్ళతో సంబరాలు. ఒకవైపున ఈశ్వరరావు, ఛాయ, ఇటు సునీత, వినీత, నందన్ వాళ్ళు వచ్చి వెళ్ళటం, ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకోవటం, ఇందు అందరిలో ఒకటిగా కలిసిపోవటం, తన భార్య పిల్లలు ఆనందమైన కుటుంబం ఆనందమైన జీవితం అని చూసే అర్జున్ ఒకవైపున మురిసిపోతుంటే, దేవుడు ఏ వరం తనకి ఇస్తాడా, అసలు కల్లోనైనా సరే తన జీవితం ఇలా ఉంటుందా అని తను ఏ రోజు అనుకుంది లేదో, అలాంటిది తన బ్రతుకులోకి వరంలాగే వచ్చాడు అర్జున్. వరంలా దొరికిన భర్త తనతో 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని, 7 జన్మలకే మళ్ళీ తన జీవితంలో అర్జునే భర్తగా రావాలని ఇందు బాగా డివోషనల్గా తయారైపోయింది. ఉపవాసాలని, పూజలని, పురస్కారాలని అర్జున్ని పస్తులు పెడుతుంటే వదనలు తెగ నవ్విచ్చటం మొదలుపెట్టారు. ఆ తరువాత ఇందుకు ఆపరేషన్ ఫెయిలే, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఈసారి ట్విన్స్ పుట్టారు. మొత్తానికి ఇద్దరని 4 దించావు మరిదే అని నవ్వేస్తే చాలే ఊరుకోండొదినా అన్న తర్వాత, మొత్తానికి నన్ను చూసారా 4 పిల్లలకి తండ్రిని చేసేసిందే అన్న తర్వాత, నేనే చేశాను మరే అంటే, సరేలేరా మనకేం లేదు, తినటానికి లేదా ఉండటానికి లేదా అని అందరి సంతోషాల మధ్య హ్యాపీగా వీళ్ళ లైఫ్ అలా గడిచిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.